सद्गुरु भरदेव का कृपा, विश्वेश्वर असीम कृपा, कृष्णानुग्रह चेत श्रीमद्गर्ग संहिता एडो खंडार दाका अडो खंड की वा जो अच्छे विश्वजित खंड खंड को पेर कृष्ण परमात्मा तन कुमार प्रद्युम द्वारा समस्त लोकल जी समस्त देशा जी उग्रशील द्वारा विश्वजिद्यागम चाले असल उग्रशील एवरू अने विषय में मरुत महाराजे पूर्वजन्म मरुत महाराजु कालांतर द्वापर युग नाटी की उग्रशील आविर्भवित कथो चुना उग्रशील गोप यागा एवरू चयले अतन चुने रीति अंत जब आ हविष्य इच्छे विधान सोमरस एंत परम इच्छारो एंत इच्छारो अभी ताग लेक देवत यह रकम श्रम पड़ारो विषय ग्रह धनमेंट वो रत्तिकल यानी ब्राह्मणु यानी इतर वाली एंत धनमो इस्ते इच्छा मिगली आ मिल धना धर्मराजु आ कुरुपांडव संग्राम तरह मिगलन डबू तो राज्य पालन चेसी मूड अश्वमेध यागा भागवत ग्रंथ उ अला स्थित उग्रशील महाराजु रोजना कृष्ण परमात्म तो अयना कृष्ण नीव समस्तम पराक्रम कल महानुभावड़ नीय दिव्यम आधार तोटे समस्तम पांडव का वील्ंत विजया पी कृपचेतने काबटी वालू धर्मराजु अश्वमेध यागा चशा सर मनमे चुस्कुस्तु कदा नी कृप उन्नते अगर अंदेत प्राह प्रसन्नात्म कृतांजलि शन आ रक अड़गर उग्रशेन महाराजु आयना ने पराक्रम गाबी मनमे रकंदे बटी अब यज्ञ ते जगत्कीर्ति त्रैलोक्या संभविष्य मन किव्यम विश्वजिद्यागा चलते अभी कीर्ति लोक बिस्तार उबी मन विश्वजिद्याग प्रपंच मोता जी आ जन धन तो दिव्यम यज्ञ चये बनी प्रपंच मत गचिंद इधी यादव अने सर की आट की कृष्ण परमात्म सतोषि अलागे अलागे दाखिल सिद्ध प्रयत्न एवर पड़ता प्रद्युमन पंपदा प्रद्युमन सपरिवार बैलदेरी आ दिव्यम समस्त लोका मुझे देश जो తర్వాత లోకాలన్నింటిని కూడా జయించేటువంటి ఒక స్థితి కలిగింది ఆ రకంగా ప్రజ్యుమ్నుని కృష్ణ పరమాత్మ యొక్క రుక్మిణీదేవిందు కుమారుడు అనుకుంటే ఆ ప్రజ్యుమ్నుని ప్రజ్యుమ్న అంటే అర్థం అంటే ప్ర అంటే గొప్పదైన జ్యుమ్న అంటే కాంతి కలవాడు కాబట్టి ఆయనకు ప్రజ్యుమ్నుడు అని పేరు మన్మధుడిగా ప్రజ్యుమ్నుడిగా ఆవిర్భవించినట్లు శ్రీమద్ భాగవత కథ చెప్తూ ఉన్నది అందుచేత ఈశ్వరుని యొక్క ఆ నేత్రాభిజ్ఞ దగ్ధమైనటువంటి మహానుభావుడు తర్వాత ప్రజ్యుమ్న రూపంగా అవతరించి ఆ రకంగా ఉన్నారు అని ఆ రకంగా ఉన్నటువంటి ఆ ప్రజ్యుమ్నుని అంటే శ్రీ మహావిష్ణువునకు నాలుగు అంశాలు నాలుగు చతుర్వ్యూహమూర్తి అంటుంటారు నాలుగు వ్యూహములు అంటే నాలుగు రకములైనటువంటి స్వరూపాలు ఉంటాయి ఆ వ్యూహములతోటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ ఇదంతా కూడా జరిగింది అందువల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి స్వరూపము రామచంద్రమూర్తి మహావిష్ణువు అయితే శంఖచక్ర గదాములైనటువంటి రూపంగా ఉన్నటువంటి వాడు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అని ఈ రకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ కూడా బలరాముల వారు కృష్ణ పరమాత్మ ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అనేటువంటి చతుర్వ్యూహమూర్తి అని చెప్తారు. అందులో ప్రద్యుమ్నుని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కంటే అనవమహ అని అంటే ఏమాత్రం తక్కువ కానటువంటి వారు అని సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావుడు. అందుచేత ఆయన పంపిద్దామని అనుకున్నారు. ఆయన పంపించే సమయంలో ఉగ్రసేనుడు కొన్ని మాటలు చెప్పారు. నాయన మీరు వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తామంటే హే ప్రద్యుమ్న మహాప్రాజ్ఞ శ్రీకృష్ణ కృపయాత్వరం అది శీఘ్రంగా నీవు కృష్ణకృపతో బయలుదేరి సమస్తమైనటువంటి రాజులందరినీ కూడా జయించి ద్వారకు తొందరగా రావాల్సింది. ఎవరైనా సరే మత్తుడు ప్రమత్తుడు ఉన్మత్తుడు ఎవరైనా నిద్రపోతున్నటువంటి వాడు పిల్లలు జడులైనటువంటి వాడిని కానీ స్త్రీలను కానీ ఇలాంటి వారిని ఎవరిని కూడాను ధర్మం తెలిసినటువంటి వారు ఎవరు సంహారం చేయరు నాయన. నువ్వు పరమ ధర్మవేత్తవు,
అందువల్ల ఆర్త్రు యొక్క ఆర్త్రి పోగుట్టు ఎవరైనా శరణు వేడినట్లయితే వాడిని కాస్త విడిచిపెట్టు అని చెప్పి ఆ యుద్ధంలో ఉండేటువంటి ఏ నీతి ఉందో అదంతా కూడా ఆయనకు బోధించారు. బోధించి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఏ రకమైనటువంటి జీర్త్రయాత్రలు చేశారో అవన్నీ కూడా చెప్పారు. శిశుపాలుడు దంతభక్తుడు మొదలైనటువంటి వాడు ఉన్నటువంటి ఏ దేశాలు చెడి దేశం ఉన్నదో ఆ దేశాన్ని కూడా జయించారు. వెళ్ళేటప్పుడు ఆ ప్రజ్ఞుల వారితోటి సాక్షాత్ మంత్రి కృష్ణపరమాత్మ మంత్రి అయినటువంటి ఉద్ధవుల వారు కూడా వెంట వెళ్ళారు. వెంట వెళ్ళి ఎవరెవరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా జయించాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన బోధించారు. ఆ బోధించిన రీతిగా అందరినీ జయిస్తుంటే కొంతమంది ముందుగానే ఆ ప్రజ్ఞుల వారి యొక్క రాకను గ్రహించి ఆ యాదవ సైన్యం యొక్క వైశిష్ట్యాన్ని గ్రహించి భయపడి వాళ్ళంతటి వాళ్లే ఆ ఓటమిని అంగీకరించి నమస్కారం చేసి, నాయన మేము మీ యొక్క పరాక్రమానికి మేము బద్ధులమై ఉన్నాము, మీరు ఎలా చెప్తే అలా వింటాము అనేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మధ్యలో మహర్షులు అగస్త్యాది మహర్షులు ఎప్పుడైతే కనిపించారో వాళ్ళని చూసి నమస్కారం చేసి వారి యొక్క ఆశీస్సును కూడా తీసుకుని ప్రజ్ఞుల వారు ముందుకు సాగారు. ఇక తర్వాత ఎవరో ద్విజుడు అనేటటువంటి ఒక వానరుడు ఉన్నాడు. ఆ వానరుడు బలరాముల వారి చేతిలో చనిపోయాడు. కాలాంతరంలో జరిగేటువంటి విషయం ఆ ద్విజుడు అనేటువంటి వానరుడిని కూడా మధ్యలో జయించి ఒక్కసారి ఒక దెబ్బ పెట్టి తన యొక్క ధనస్సుతోటి ఆ విల్లు ఎక్కువ పెట్టి కొడితే ఆ కొట్టినటువంటి సందర్భంలో 15 యోజనం దూరంలో అవతరపడ్డాడు ఆ ద్విజుడు అనేటువంటి వానరుడు. తర్వాత బలరాముల వారి చేతిలో నిహతుడయ్యాడని ఉందన్నమాట. అందుచేత ఆ రకంగా ఆ మహాపరాక్రమవంతుడు ఆ ద్విజుడైనటువంటి ద్విజుడు మహిందుడు అనేటువంటి వాడు రామాయణంలో వస్తుంటారు. ఆ ద్విజుడు చాలా ఎగతాడి చేసి బలరాములు వారు తన యొక్క భార్యలతో అంటే నాగలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గోపికలకు అవతరిస్తే ఆ గోపికలతో కలిసి బలరాములు వారు మాట్లాడుతూ సరసంగా ఉంటూ ఉన్న సందర్భంలో ఆ అవహేళన చేశాడు బలరాములు వారిని పట్టుకొని. ఆ సందర్భంలో బలరాములు వారు కోపించి అతన్ని సంహారం చేశారు ద్విజుడిని. ఆ ద్విజుడు ముందుగా ప్రజ్ఞుడు ఈ రకంగా జయత్రయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ ప్రజ్ఞుల వారితో చాలా విశేషమైనటువంటి పోరాటం జరిపాడు. జరిపితే ఆయన ప్రజ్ఞుల వారు ఆయన కాస్త ఏం చేశారయ్యా అని విసిరి అతి దూరంగా పడేశారన్నమాట. ఆ రకంగా అతన్ని జయించారు. తర్వాత లంకాధిపతి అయినటువంటి విభీషణుడు ఆ విభీషణుడు యొక్క స్వరూపాన్ని అతన్ని కాస్త అతని సైన్యాన్ని కూడా జయించి ముందుకు సాగారు మహానుభావుడు. ఈ రకంగా ఉంటూ ఉండగా ముందు సర్వేషాం హరిభక్తానాం ప్రియో భక్తస్తు కోహరేహే అని ఇంత లోపల ప్రజ్ఞుల వారు ఒకరోజు అన్నారు, భగవన్ భవతాదత్తం సర్వేభ్యో భోజనం పరం సమృద్ధయ సిద్ధయశ్చ తదంగ్రము ఆశ్రిదాహో అని పరశురాముల వారు కనిపించారు. ఎందుకంటే మొత్తం దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తాన్ని జయించాలి. విశ్వజిత్తంటే విశ్వం మొత్తాన్ని జయించాలన్నమాట. అది ఎవరు చేయగలరు, ఇంకెవరు పాండవాలు కానీ ఎవరు చేయలేదు. ఆ విశ్వం మొత్తాన్ని జయించినటువంటి స్థితి కేవలం యాదవులకు మాత్రమే ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేయదు. కాబట్టి ఆ సందర్భంలో మహానుభావుడు పర్వతం ప్రాంతంలో వస్తూ ఉంటే వైభవం భార్గవిశ్వామి దృష్ట సర్వేది అతివిస్మితాహ అని ఆ మహానుభావుని చూశాడు. పరశురాముల వారిని చూశారు. చూసి వాడంతా కూడా భయపడ్డారు. ఇంత లోపల నన్ను ఏతన్మే గృహ సర్వేషాం హరిభక్తాన ఆ పరశురాముల వారిని చూసి ఆయన నమస్కారం చేసి అడిగాడు ప్రతిమణుల వారు, నాయన నీ శ్రీ మహావిష్ణువునకు అన్ని భక్తుల్లో ఏ భక్తులంటే బాగా ఇష్టమో చెప్పవలసింది అని అడిగాట. రజ్జుమునుడు వారు అడిగేసరికి పరశురాములు వారు అన్నారు, నాయన అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు, నేను భగవంతుని యొక్క ఆవేశావతారాన్ని, నువ్వు సాక్షాత్తు అంశావతారం, అలాంటి నీకు నేను చెప్పేదే ఉంది నాయన. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి త్వం ప్రభో కిన్న జానాసి లోకవత్ పృచ్ఛసే అధమాం. మామూలు వాళ్ళు అడిగినట్టుగా నన్ను ప్రశ్న వేస్తావేమిటి నాయన, నీకు తెలియదా నీవు నాకంటే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అవతారం కదా అని చెప్పి, లోక సంగ్రహమే వారాత్ కుర్వన్ విచరశిక్షతో, కాబట్టి లోకంలో అన్నవాళ్ళందరినీ అనుగ్రహించగలందరికీ నువ్వు నన్ను ఈ ప్రశ్న వేశావు తప్ప నీకు తెలియక నన్ను వేసిన ప్రశ్న కాదు. అందుచేత అయినప్పటికీ నీవు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, నిష్కించను హరిపదాబ్జ పరాగలుబ్ధ అని. కృష్ణ పరమాత్మను ఎవరయ్యా ఎక్కువగా ఆరాధించేవారు అని అన్నీ వదులుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో, నిష్కించనుడు అంటే నాదంటూ ఏది లేదు అనుకున్నటువంటి వారు, అన్నీ వదులుకున్న వారు మాత్రమే హరిభక్తులై ఉంటారన్నమాట. అందులో శ్రీమద్ కథాశ్రవణ కీర్తన తత్పరో యహ, కృష్ణ పరమాత్మ యొక్క కథను వినడంలో వినడంలో కానీ చెప్పడంలో కానీ ఎవరైతే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి మహానుభావుడు పరమాత్మ యొక్క కథయందు మునిగిపోయినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మకు దైత ఇష్టుడైనటువంటి భక్తుడు అని నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా దాంత ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో గొప్పదైనటువంటి స్థితి కలిగి ఉంది. అఖిల జంగమ వత్సల సమస్తమైనటువంటి జంగమాటి నడిచే ప్రతి జీవి ఎందు కూడాను చాలా వాత్సల్యం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, శాంత స్వభావం కలిగి సహన స్వభావం కలిగి దయాస్వభావం కలిగి ఎవరైతే ఉంటారో అట్టివాడే
గొప్ప భక్తుడని నేను కృష్ణ పరమాత్మకు ఇష్టమైన భక్తుడని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రజ్ఞుల వారితో పరశురాములు వారు చెప్తున్నారు పారమేష్టమం ఆయన ఇంద్ర పదవి కాని బ్రహ్మ పదవి కాని ఏ ఒక సామ్రాజ్యాధిపత్యం కాని యోగశుద్ధులు కాని ఇవి ఏవి కూడా భక్తుడైనటువంటి వాడు కోరడు ఎందుకంటే పరమాత్మ యొక్క అనుగ్రహం తప్ప ఈ లోకములు కాని ఈ ఆధిపత్యములు కాని నాకు అక్కర్లేదని ఎవరైతే అనుకుంటాడో అట్టి మహాభక్తుడంటేనే కృష్ణ పరమాత్మకు ఇష్టం నాయన ఎవరైతే ఏ రకమైనటువంటి వస్తువును అపేక్షించకుండా ఏ ద్రవ్యాన్ని అపేక్షించకుండా ఉంటారో అట్టి మహానుభావుడు భక్త దుషంతి హరిపాదరజహ వాడు ఏం కోరుకుంటారయ్యా అంటే కృష్ణ పరమాత్మ యొక్క పాద రేణువులను మాకు ఆ స్పర్శ అయితే చాలనేటువంటి రీతిగా ఎవరైతే అనుకుంటారో అట్టి మహానుభావులే కృష్ణ పరమాత్మ యొక్క భక్తులు నాయన అని ఈ రకంగా భక్తులందు ఇష్టం కలిగినటువంటి వారే ఉంటారు అని చెప్పంటారు. అందుచేత ఒకప్పుడు భాగవత మహాత్మ్యంలో వస్తుంది కృష్ణ పరమాత్మ ఒకసారి ద్వారకలో ఉంటుండగా నాథులు వారు వచ్చి అడుగుతారు, స్వామి ఈ సమస్తమైనటువంటి జగత్తు మీ మీద ఆధారపడిందండి, అంతా మీరే దానికి ఆధారం అని అన్నట. అంటే అప్పుడు ఆయన అన్నట చమత్కారాన్ని ఒక ప్రశ్న వేసి నేను పృథ్వీ శేషభృత అని అడిగారు. నాయన ఈ భూమండలం నా మీద ఆధారపడి ఉంటాయా, నేను కూడా ద్వారకలో ఒక చోట కాలక్షేపం చేస్తున్నాను కదా, కాబట్టి నన్ను ద్వారక మోస్తున్నది కదా, నేను ఆధారపడి ఉన్నాను. పృథ్వీ ఈ భూమండలం మొత్తం మోసింది ఎవరంటే శేషుడు నాయన, శేషుడు గొప్పయ్యా అన్నారు. అయితే ఆ శేషుణ్ణి మోసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. అంటే పృథ్వీ శేషభృత, ఆ శేషుణ్ణి కాస్తే కృష్ణ పరమేశ్వరుడు తన యొక్క చేతికి ఆయన ఏం చేసుకున్నాడంటే హస్తాభరణంగా పెట్టుకున్నారట. అంటే భూమండలం మొత్తాన్ని మోసిన శేషుణ్ణి తన చేతికి కంకణం పెట్టుకున్న కంకణంగా పెట్టినారు కాబట్టి ఆయన కంటే కూడా శేషుని కంటే గొప్పవారు ఎవరు, శేషుని మోసిన వాడు గొప్ప. అందువల్ల ఆ దానికంటే కూడా ఈశ్వరుడు గొప్ప అండి అన్నారు. ఈశ్వరుడు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈశ్వరుని మోసిన కైలాసం ఈశ్వరుడి కంటే గొప్ప, ఎందుకంటే ఆయన మోసింది కదా. కాబట్టి భూమిని మోసిన శేషుణ్ణి మోసిన ఈశ్వరుని మోసినటువంటి కైలాసం గొప్ప అన్నారు. ఆ కైలాసం కంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా అన్నారు. కైలాసాన్ని కాస్త రావణాసుడు తన యొక్క భుజం మీద పెట్టుకున్నట్ట. ఒకప్పుడు తపస్సు చేసిన తర్వాత ఆయన నీకేం వరం కావాలో కోరుకోంటే ఆయన వరం కోరుకున్నట్ట. కోరుకోగానే ఆ కోరుకున్న నాయన నీకు ఇచ్చేసాను వరం అన్నట్ట. నాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు, నేను ఇంతకంటే గొప్ప వరం ఇస్తున్నానని చెప్పి ఆ కైలాసాన్ని ఇట్లా పైన పెట్టుకుని ఉన్నట్ట. ఇటు పక్క పార్వతీదేవుని ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నట్ట. ఉంటే ఆ పర్వతాన్ని ఏం చేసాడు ఇట్లా అన్నట్ట. అనగానే ఆ పార్వతీదేవి వచ్చి హఠాత్తుగా పరమేశ్వరుడి మీద పడి గట్టిగా కౌగిలించుకుందిట. అలా సామాన్యంగా ఎప్పుడూ జరగదు. కైలాసమానం ప్రకారం 165 సంవత్సరాలకు ఒక్కసారి పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరికి వస్తుందన్నమాట. అలాంటిది హఠాత్తుగా రావణాసుడి అనగానే ఒరిగిపోయి పడిపోతున్నారనే భయం చేత హఠాత్తుగా పరమేశ్వరుడు తనంతా తానుగా ఆలింగనం చేసుకుంటా. అది చూచి పరమేశ్వరుడు ఆశ్చర్యపడుతున్నాడు, ఆనందంలో మునిగిపోయి ఉన్నాడనమాట. అప్పుడు రావణాసుడు అన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన వరం కంటే ఇది 100 రెట్లు ఎక్కువ, నువ్వే నాకు ఇంకా బాకీ ఉన్నా వెళ్ళొస్తానని చెప్పి ఆ పరమేశ్వరుడు యొక్క కైలాసాన్ని కింద పెట్టి వెళ్ళిపోయాట. అంటే ఇప్పుడు ఏమైంది, కైల భూమిని మోసినటువంటి శేషుణ్ణి మోసినటువంటి పరమేశ్వరుని మోసిన కైలాసాన్ని మోసిన రావణాసుడు గొప్పయ్యా అన్నారు. ఆ రావణాసుడిని సంహారం చేసి రావణాసుడిని ఏం చేశాడు అని వారి ఆ యుద్ధం చేసేటప్పుడు అన్ని లోకాలు యుద్ధం చేద్దామని వెళ్ళాడు, వారి దగ్గరికి వెళ్ళాడు రావణాసుడు. అప్పుడు వారు ఏం చేశాడు అన్నాడు, సూర్యోదయం నాడు పొద్దున్న స్నానం చేయాలనుకున్నాడో ఏమో వెంటనే చంకలో పెట్టుకున్నాడు రావణాసుని. 10 తలల రావణాసుని కాస్త చంకలో పెట్టుకొని 4 సముద్రాల్లో పొద్దున్నే సాయంత్రం లోపల అన్ని సముద్రాల్లో ముంచి విసిరేశాట. ఇంత లోపల ఆడవాళ్ళు వచ్చిన్నారు, ఏమంటే మీ పిల్లవాడికి ఉయ్యాలు పెట్టారు, గిలక్కాయల మంది ఆ వారి యొక్క భార్య అనమాట. గిలక్కాయల మంది అంటే ఇంక మడ కొనుక్కునేది ఉంది కనుక వీడు ఉన్నాడని చెప్పి 10 తలల గిలక్కాయలాగా విడిది వచ్చి వీడి కాస్త ఉయ్యాలో కట్టేయండి అన్నట్ట. అప్పుడు వాడు కట్టేశాడు. కట్టేయంగానే వాడు అంగదుడు కాస్త అప్పుడే పుట్టాడు, వాడు కాస్త అల్పాసమానం పోశాడు. పోయంగానే వాడు 10 తలలు కడిగిపోయి కడిగేశాడు అనమాట. వాడు అల్పాసమానంతో అందరి అల్పాసమానం చేసి వాడి ముఖాలని కడిగేశాడు. అంగద రాయభారంలో చెప్తారు ఆనందరామాయణంలో, ఆయన నువ్వేమిటిరా, నువ్వు సీతమంతుడిని అపహరించడం ఏమిటి, నీకు మంచి రోజులేనా అంటే ఎవర్రా నువ్వు అల్పుడివి అని అన్నారు. ఓరి నేను అల్పుడేమిటిరా, నా అల్పాసమానం చేతనే నువ్వు నీ 10 తలలు కడిగేశాడు నేను చిన్నప్పుడు, అటువంటి వాడు నువ్వేత నీ బ్రతికెంతా అని ఆయన కాస్త తిట్టాడు అనమాట. అందుచేత అలాంటి ఆ వాలి అంటే అన్ని అందరినీ జయించినటువంటి ఆ జయించాను కైలాసాన్ని కూడా ఎత్తాను అనుకున్నటువంటి రావణాసుని కాస్త సముద్రంలో ముంచి విసిరిపారేసినటువంటి ఆ వాలి గొప్పయ్యా అన్నాడు. ఆ వారిని సంహారం చేసింది ఎవరయ్యా అన్నారు, రామచంద్రమూర్తి. అందుకోసం అందరికంటే గొప్ప ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిని హృదయంలో పెట్టుకుని ఎవరైతే సేవిస్తున్నారో ఆయన ఎవరయ్యా గొప్ప, ఆయన మోసిన వారు ఎవరయ్యా అంటే భక్తుడు అనమాట. అందువల్ల అందరికంటే భక్తుడు గొప్ప తప్ప భగవంతుడు భక్తు గొప్ప కాదు నాయన అని అన్నారన్నమాట. అందుకోసం భక్త ఎత్ర గాయంతి తత్రైవ నివసామ్యహమ్మని, నా భక్తుడు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో అక్కడ నాహం వసామి వైకుంఠే. పరమాత్మ మీరు ఎక్కడుంటారో ఒక అడ్రస్ కరెక్ట్గా చెప్పండి అని అడిగారు అనమాట. ఆయన చెప్పారు, నాహం వసామి వైకుంఠే, వైకుంఠంలో నేను ఉండను ఆయన, స్థిరంగా ఉంటాను అనుకోవద్దు, నన్ను నమ్ముకోవద్దు, నా నంబర్ మార్చుకోండి కావాలంటే. నాహం వసామి వైకుంఠే యోగి నా హృదయ నచ,
యోగుల యొక్క హృదయంలో ఉంటావా అంటే అది కూడా నమ్మకం లేదు. మరి భర్త ఎత్ర గాయంది, నా భక్తులు ఎక్కడ గానం చేస్తుంటారో తత్రైవ నివసామ్యహమ్మని పరమాత్మ చెప్పున్నారన్నమాట. అందుచేత భక్తపరాధీనుడు అన్న అంబరీషోపాఖ్యానంలో కూడా చెప్తారు, అహం భక్తపరాధీన అశ్వతంత్రయవ ద్విజ అని. ఆయన ఆయన అంబరీష్ చక్రవర్తి గురించి దుర్వాస మహర్షితో చెప్తారన్నమాట, నేను భక్తపరాధీనుడిని ఆయన, నేను స్వతంత్రుని కాదు, వాడు ఏం చెప్తే అది చేస్తుంటానమాట. అందుచేత చైతన్య గ్రంథాల్లో చైతన్య ప్రభు యొక్క చరిత్రను చెప్తూ అందులో ఒక మహానుభావుడు ఉంటాడు, సనాతన గోస్వామి అని ఉంటారు. మహానుభావుడైన ఆయన కృష్ణ భక్తుడు. సనాతన గోస్వామి, రూపగోస్వామి ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరిలో రూపగోస్వామి అనేక గ్రంథాలు రాశారు, మహాపండితుడు. అంతకంటే మహాభక్తోత్తముడు, మహావిరక్తి సంపన్నుడు సనాతన గోస్వామి. సనాతన గోస్వామి కూర్చుంటుండేవాడు, జపం చేసుకుంటుండేవాడు అనమాట. కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి కూర్చొని వింటుండేవాడు. ఆయన జపం చేస్తుంటేను ఆయన ఏదైనా పుస్తకం రాస్తున్నా చూసి వింటూ దగ్గరగా కూర్చుంటుండేవారు అనమాట. చేస్తుంటే ఒక రోజున ఆయనకి కృష్ణ పరమాత్మ ఆయన ఎవరిని అడిగేవాడు కాదు, ఒక తిండి కోసం ఎవరిని యాచించేవాడు కాదు, అయాచిత వృత్తితో జీవించేటువంటి వాడు సనాతన గోస్వామి. ఎవరు ఆ మహానుభావుడు తపస్సు చేసుకుంటానని అక్కడ నాలుగు సుఖాలు రొట్టెలు పెట్టి పెడుతుండేవాడు అనమాట. పెడుతుంటే వెంటనే పరమాత్మకి నైవేద్యం పెట్టి స్వామి మీరు తీసుకోండి, తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఆ రుచిలో ఉన్నటువంటి స్వరూపం అంతా మీరు తింటే ఆ శేషభాగాన్ని, సుష్ట భాగాన్ని నేను తింటానని చెప్పి ఆయనకి ఇస్తుండేవాడు, రుచి ఇస్తుండేవాడు అనమాట. ఇస్తుంటే పరమాత్మ ఆ రుచిని కాస్త ఆస్వాదిస్తుండేవాడు, ఆ మిగిలినటువంటి దాన్ని ఆ దాన్ని కాస్త ఆయన పుచ్చుకుంటుండేవారు. నాలుగు రోజులు అయిన తర్వాత ఆయన కృష్ణ పరమాత్మ కొద్ది చికాకు కలిగింది. నాన్న ఎప్పుడు ఆ రొట్టెలు ఇచ్చిన రొట్టెలో పచ్చం లేదు, కూరడానికి బండబడా ఏదైనా అది కూడా వచ్చి ఏర్పాటు చేయాలన్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అంటే అయ్యా ఉన్నది ఉన్నది, నేను ఎవరిని అడగను, మీకు కావాలంటే ఎక్కడ వెళ్ళి తెచ్చుకోండి, నేను ఇచ్చే పని లేదు, నేను అడిగే పని లేదు, ఇంతే పద్ధతి అన్నాడు కృష్ణ పరమాత్మను ఉట్టుకొని. ఆయన్నే సేవిస్తూ ఉన్నాడు నిరంతరం కూడా, సేవిస్తూ ఉన్నా ఆ రకంగా ఉండేసరి సరే అంటే అన్నాడే మనం ఏం చేస్తాం భక్తులకి ఎవరంతా లేని అంటే కాలక్షేపం చేసేటువంటి మహానుభావుడు. అందువల్ల నేను ఎక్కడ ఉంటానయ్యా అంటే అహం భక్తపరాధీన, భక్తుడు ఏం చెప్తే అది ఉంటే సాధువు గ్రస్తహృదయ అంటే సజ్జనుల చేత నేను గ్రస్త ఆకర్షింపబడినటువంటి హృదయం కలిగిన వాడిని ఆయన. కాబట్టి అస్వతంత్ర, నేను స్వతంత్రుని కాదు, నా భక్తులు ఎలా చెప్తే అలా ఉంటాను, తప్పు నువ్వు చెప్తే నేను చెప్తే వినేటువంటి వ్యవహారం కాదు నాయన అన్నారన్నమాట. అందుచేత నేను నిష్కించనాహ, ఎవరైతే నిష్కించనుడై ఉంటారో అట్టి మహానుభావులు నాకు నాయన భక్తోత్తములు అని చెప్పి అన్నారు. అందుచేత ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భక్తి గల వారు ఎవరైనా పరశురాముల వారిని అడిగితే, ప్రజ్ఞుల వారు అడిగితే పరశురాముల వారు సమాధానం చెప్పారు నాయన అని. ఈ విధంగా తర్వాత ఇట్లా ఉంటే ఉద్ధవుల వారు చెప్పారు, ఆయన ముందుకు పెడతారు, ప్రజ్ఞులతో కలిసి ముందుకు పెడుతున్నారు. వెళుతూ ఉండగా మధ్యలో మిథిలానగరం వచ్చింది. జనక మహారాజు ఉన్నారు అక్కడ. జనక మహారాజు అంటే ఏంటి, అక్కడ మిథిలానగరంకు రాజులైన ఎవరైనా సరే జనక మహారాజు అని అంటారు. అంతే తప్ప సీతామ్మ వారి తండ్రిని మాత్రమే జనక మహారాజుని కాదు, అందరు ఆ మిథిలానగరం రాజైన ప్రతి వారిని కూడాను జనక 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 అనేటువంటి శబ్దంతో ఉపయోగిస్తుంటారు అనమాట. అందుచేత అప్పుడు ఆయన అప్పుడు ప్రజ్ఞుల వారు వచ్చారు మిథిలానగరం దగ్గర వచ్చి, అయ్యా ఈ నగరం ఎవరిది, చాలా బాగా ఉంది కాబట్టి నగర నాయన మంత్రిన్ మహానుభావ అంటే కృష్ణ పరమాత్మకు మంత్రి ఉద్ధవుల వారు, కుమారుడైనటువంటి ఈయన కూడా మంత్రిగా, అందువల్ల ఓ మంత్రి ఇది ఎవరు, ఈ రాజ్యం ఏమిటి, పరిస్థితి ఏమిటి చెప్పవలసింది అనేసరికి ఉద్ధవుల వారు అన్నారు, నాయన ఇది జనక మహారాజు యొక్క పట్టణము, ఇది మిథిలను మీ మిథిలానగరము అని అంటుంటారు దీన్ని. ఆ మిథిలానగరంకు అధిపతి అయిన మిథిలేంద్రుడు ధృతి అనేటువంటి మహానుభావుడు రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఆ మహానుభావుడు కవి అనేటటువంటి వాడు, ఆయనటువంటి భాగవత కవి మహాజ్ఞాని అనేటువంటి వాడు, మిథిలానగరాధిపతి ధృతి అనేటువంటి రాజుగారు అన్నటువంటి సర్వధర్మభృతాం శ్రేష్ట సమస్త ధర్మాలు తెలిసిన వారిలో అంటే జనక మహారాజు అన్న మహానుభావుడు ఎవరైనా సరే బ్రహ్మజ్ఞాన సంపత్తి కలవాడే అనమాట. అందుకోసం జనక మహారాజు గొప్పతనం గురించి చెప్తుంటారన్నమాట, నాయన మిథిలాయా ప్రదీప్తాయా నమేలోమ ప్రచీయతే అని. అంటే అంత వైరాగ్యులు కర్మలు ఆచరిస్తూనే ఉంటారు, కర్మలు ఆచరించిన అంత విరక్తిగా ఉండేవాడిని ప్రపంచంలో మనం చూడము అంటారన్నమాట. జనక మహారాజు యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శిష్యుడు, ఆయన దగ్గర పాఠం వింటుంటే శిష్యులంతా యాజ్ఞవల్క్య మహర్షి ఇతర శిష్యులంతా కూడా పాఠం వింటుంటారన్నమాట. ఇలా వింటుండగా ఒక రోజున జనక మహారాజు ఆలస్యంగా పాఠానికి వస్తారు. పాఠంగా వస్తే ఆ శిష్యులందరూ అంటారు, ఏమండి మేమంతా వచ్చాక పాఠం చెప్పండి అని. జనక మహారాజు వస్తున్నాడు ఆయన నిత్యదాకా ఆగుదామండి. అదేమిటండి, అంత సంపన్నుడైతే వాడిని అంత ఆదరించాలా మీరు, ఎందుకు అలా చేస్తారు? సంపన్నుడిని ఆదరించడం కాదయ్యా, జిజ్ఞాసువతను బాగా జిజ్ఞాసు అన్నాడు. ఏ మాకంటే జిజ్ఞాసు అండి అన్నారు. ఆయన జిజ్ఞాసు కాబట్టి వస్తాన్నాడు, అందుకోసం ఆగానులే అని అన్నారు. అయితే వీళ్ళందరికీ మనసులో ఈయన ఏదో రాజుగారు అనేసరికి కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని శిష్యులంతా అనుకున్నారు.
ఇలా ఉంటూ ఉండగా ఒక రోజు ఏమైందంటే మహానుభావుడు ఆయన ఒక యాజ్ఞవల్క్య మహర్షి ఒక సంకల్పం చేశారు. పిల్లలంతా విద్యార్థులంతా చదువుకుంటున్నారు, అక్కడ జనక మహారాజు కూర్చున్నారు. ఇంత లోపల హఠాత్తుగా ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఆశ్రమంలో. యాజ్ఞవల్క్య ఆశ్రమంలో శిష్యుల యొక్క హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ గుడిసెల్లో అవన్నీ కాస్త తగలబడిపోతున్నాయి. వీళ్ళంతా పాఠంలో కనీసం శాంతి కూడా జరుపుకుండగా గురువుగారు ఇక్కడ నమస్కారం చేసి, నమస్కారం చేసి గురువుగారి అనుమతి పొంది వెళ్ళాలన్నమాట. అగ్ని ప్రమాదం జరిగినా ఏ ప్రమాదం జరిగినా సరే అలాంటిది చెప్పకుండా హఠాత్తుగా పుస్తకాలు నేల మీద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అది కాలిపోతున్నది కదా, దాన్ని కాస్త తడిపి జాగ్రత్తగా చేద్దామని రక్షణ కోసం వెళ్ళారనమాట. అయితే జరగ మహారాజు కూడా ఆయన ఊరికే కూర్చున్నాడు, కనీసం సహాయం కూడా చేయలే. తర్వాత కొంతకాలం అయిన తర్వాత జనక మహారాజు గారు ఇల్లు కాలిపోయిందని రాజ్యం అంతా శత్రువులు ఆక్రమించేస్తున్నారండి అన్నట, అట్లాగన్నట. అంటే కనీసం ఈయన లేవని కూడా లేవలేదన్నమాట. అందువల్ల మిథిలాయాం ప్రదీప్తాయాం, మిథిలా నగరం కాస్త దగ్ధమైందండి, దగ్ధమైపోయి ఇళ్ల దాకా వచ్చిందండి, ఇళ్ల నుంచి మీ అంతఃపురం దాకా మీ ఆడవాళ్ళని అంతఃపురం దాకా వచ్చిందండి అన్నారు. అలా ఎవడు చెప్తున్నా అయినా నాకేం చెప్పదురా అబ్బాయి, ఏదైతే అవుతుంది నువ్వు మధ్యలో పాఠం మధ్యలో ఇది అంతరాయం చేయొద్దని కబురు చేశారట. అందువల్ల జనక మహారాజు వంటి శాంతం కలిగిన వాడు, అంత జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు అని అలాంటి మిథిలా నగరం దగ్గరికి మహానుభావుడు వెళ్ళాడు. ఆయన పేరు అప్పుడున్నటువంటి ఆ మిథిలా నగర దేశానికి అధిపతి అయిన జనక మహారాజు పేరు ధృతి అని అంటారన్నమాట. మహా భాగవతోత్తముడు పరమయాభక్త శ్రీకృష్ణ వశకారక కృష్ణ పరమాత్మని స్వాధీనం చేసుకునేంత భక్తి కలిగినటువంటి మహానుభావుడు అనేది తత్సత్వ భగవాన్ కాష్ణిహి అది విన్నాడు. అయ్యా ఇది జనక మహారాజు ఉన్నటువంటి దివ్యమైనటువంటి రాజ్యం కదా, అందుచేత బ్రహ్మచారి వపురు దదతు, మామూలుగా వెళ్ళకూడదు, ఒక్కసారి బ్రహ్మచారి వేషంతో వెళతాం ఈ జనక మహారాజు దగ్గరికి అని చెప్పి ఆయన ఏం చేశారంటే వెళుతూ వెళుతూ ఉద్ధవుడిని కాస్త తనకు శిష్యుడిగా చేసుకుని, అంటే ప్రద్యుమ్నుడు గురువుగాను ఉద్ధవుడేమో శిష్యుడిగా ఉంటూ ఆ వేషంతో జనక మహారాజు యొక్క రాజ్యంలోకి ప్రవేశించారన్నమాట. దదర్శ మిథిలాంకాష్ఠమైన సమన్వితహ ఆ రకంగా ఆయన కనిపించేసరికి అప్పుడు చూచాడు. చూసింది ఏం పశ్యన్ ఆయన అంతా మొత్తం ఆ మిథిలా నగరాన్ని అంతటినీ కూడా చూసుకుంటూ ఊర్ధ్వం ధరించి మహానుభావుడు దివ్యమైనటువంటి బ్రహ్మచారి వేషంతో బయలుదేరి వెళ్ళారన్నమాట. వెళ్లేసరికి అక్కడ చూచారు. చూడంగానే ఈయన చూచి విశ్వశ్యామి విద్యాం భాగవతం ఎలా ఉందయ్యా అప్పుడు జనక మహారాజు యొక్క రాజ్యం అని అన్నారు. వరుస చూపిస్తున్నారన్నమాట. ఒక వీధిలో అందరూ కూడా భాగవతాన్ని వింటున్నారట, కొంతమంది భాగవతాన్ని చదువుతూ ఉన్నారట, కొంతమంది భారతాన్ని చదువుతున్నారట, కొన్ని చోట్ల హరివంశానికి అస్త చెప్తూ ఉన్నారట, కొన్ని చోట్ల సనత్కుమార వాసిష్ట యాజ్ఞవల్క్య పరాశరీహీని సంతకుమార సంహిత చెప్పేవాడు, యోగ వాసిష్టం చెప్పేవాడు, యాజ్ఞవల్క్య సంహిత చెప్పేవాడు, పరాశరీక సంహిత చెప్పేవాడు, గర్గ సంహిత అంటే ఇప్పుడు మనం చదువుకునే గర్గ సంహిత చెప్పేవాడు ఉండేవాడు, పౌలస్త్య సంహిత ఇలాంటివన్నీ కూడాను కొంతమంది చదువుతూ ఉన్నారట. ఎక్కడ జనక మహారాజు యొక్క దివ్యమైన మిథిలా నగరంలో బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ సమస్త పురాణాన్ని కూడాను అనేక చోట్ల చెప్తూ ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా వృధాగా ఒక క్షణం కూడా గడపకుండగా ప్రతి చోట కూడాను భగవతత్వ ప్రతిపాదక మహాగ్రంథాలను చదువుతున్నారు. వాల్మీకి రామాయణాన్ని గానం చేసేవాడు కొంతమంది, ఆ రామచరిత చరితామృతాన్ని ఆస్వాదించేవాడు కొంతమంది, స్మృతుల్ని పఠించేవాడు, ధర్మశాస్త్రం తెలుసుకోగలందరికీ స్మృతులను పఠించేవాడు కొంతమంది, వేదత్రయము ఋగ్యజు సామవేదాన్ని పారాయణ చేసేవాడు కొంతమంది, ఈ విధంగా యజ్ఞం చేసేవాడు కొంతమంది, రాధాకృష్ణ రాధాకృష్ణ రాధేకృష్ణ రాధేకృష్ణ అంటూ ఆ నామాన్ని రాధాకృష్ణేది కృష్ణేది కొంతమంది, కేవలం కృష్ణ 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 అనేవారు కొంతమంది, రాధేకృష్ణ రాధేకృష్ణ అనేవాడు, ఈ రకంగా ఉండేటువంటి నృత్యంతి గాయంతి హరికీర్తన తత్పరాహ ఇలా కొంతమంది నృత్యం చేస్తూ గానం చేస్తూ అనేక రకములుగా ఆనందపడుతూ ఉన్నారట. ఈ రకంగా మన మృదంగదారధ్వనులతో కూడుకుని ఆ రకంగా నవలక్షణ సంయుత భక్తి నాయన ఎన్ని రకాలుగా ఉందయ్యా భక్తి అన్నారు. అంటే అందుకు చెప్తున్నారు, మీ శ్రీవిష్ణు శ్రవణం నాయన పరమాత్మ యొక్క కథను వింటము, కీర్తనము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సక్షము మొదలైనటువంటి 9 రక నవవిధ భక్తులు కూడా అక్కడ ప్రదర్శన చేస్తున్నారయ్యా అన్నారన్నమాట. అందుచేత పాద కురవంతి మైథిలారాజన్ ఆ మిథిలా నగరంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆ పరమాత్మ యొక్క సేవ చేసుకుంటూ ఉన్నారని ఏ వంతు నగరం దృష్ట్యా ఇలాంటి దివ్యమైనటువంటి నగరాన్ని చూచి దీన్ని జయించాలి యుద్ధం చేయాలనే ఆలోచన ఎందుకుంటుంది. అందుచేత మహానుభావుడు ప్రజ్ఞుడు భగవాన్ హరి రాజద్వారం సమేచ్చ ఆ ధృతి అనేటటువంటి జనక మహారాజు యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ఆ మైథిలేశ్వరైనటువంటి ఆయన చూచాడు. చూడంగానే ఆయన కాస్త మైథిలేశ సభాజాం వేదవ్యాస అక్కడ మైథిలేశ్వరి ఆ మిథిలా నగర దేశాధిపతి యొక్క ఆశ్రమం ఆయన రాజ్యంలో ఎవరున్నారయ్యా అన్నారు. సాక్షాత్ వేదవ్యాసుల వారు, సుఖయోగింద్రుల వారు, యాజ్ఞవల్క్య మహర్షి, వశిష్ఠ మహర్షి, గౌతముడు, బృహస్పతి ఇలా అనేక మంది మహనీయులు భిన్న భిన్న యుగాల్లో ఉన్నవాళ్ళు కూడాను మహానుభావులు వచ్చి జనక మహారాజు యొక్క ఆ రాజ్యంలో ఉంటూ ఉన్నారట. అలాంటి సమయంలో వీళ్ళు చూచారు ఈ మహానుభావుని చూచి అత్యమే సఫలం జన్మ
జనక మహారాజు ప్రద్యుమ్నుల వారి యొక్క దర్శనం కాగానే అయ్యా నా జన్మ సఫలమైంది స్వామి, మందిరం విశదీకృతం, నా గృహం ఎంతో గొప్పదైంది అని కలిసి కామగోడి పరమాచార్య వారు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా తండ్రి గారు అన్నారు, అయ్యా ఇప్పటిదాకా కూడా దీన్ని వనము వనము అని అనుకుంటుండేవాడము, మీరు వచ్చిన తర్వాత భకారం వచ్చి చేరిందండి వనానికి ముందు అన్నారన్నమాట. అందువల్ల యన్మనీష పదాంభోజ రజక్కడ పవిత్రితం అని ఏ మహాత్ముల యొక్క పాదముల ఎందు అంటినటువంటి ఏ మట్టి రేణువు ఎవరి ఇంట్లో అయితే పడుతుందో ఆ ఇంటినే భవనము అన్నమాట. ఆ లేకపోతే అలాంటి మహాత్ముల యొక్క అడుగు పడకుండా వాళ్ళ యొక్క పాదరేణువులు ఏ ఇంట్లో పడవో ఆ ఇల్లు ఎంత గొప్ప ఇల్లు అయినప్పటికీ దాంట్లో బకారం తీసేయాలి. భవనంలో బకారం తీసేమవుతుంది, వనమవుతుంది అన్నమాట. అంటే ఎంత గొప్పదైనా అది అడవితో సమానం తప్ప అది ఇల్లు భవనం అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి స్వామి మీ రాక చేత మా ఇల్లు ఇప్పుడు భవనము అనిపించుకున్నదండి అని అన్నారన్నమాట. కలిసి పరమాచార్య వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వీరు గురువు గారు వచ్చినప్పుడు తర్వాత వీరు వచ్చారు అప్పుడు కూడా ఇదే రకంగా చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే శృంగేరి పెద్దస్వామి అభివిద్యాతీర్థస్వామి వారు మహాస్వామి వారు వచ్చారు అప్పుడు కూడా ఈ మాట అంతే ఇది పెద్దలు చెప్పినటువంటి ఒక శ్లోకం అన్నమాట. ఆ శ్లోకాన్ని చెప్పగానే స్వామివారు ఒకసారి నవ్వి మా తల్లిగారు కపర్దిన్ మంగళం భవతే కృపాడు స్వస్తి మాధవతే అని మా తల్లిగారు దివ్యమైనటువంటి ఒక నా పాట పాడితే స్వామివారు పరమాచార్య వారు మొత్తం విని పాట జయంతమటుకు ఉండి హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చారన్నమాట. లోపలికి వచ్చి దేవతార్చన చూసి అనుగ్రహించి వెళ్ళారు. అందువల్ల మహానుభావుడు చెప్తున్నాడు ఇప్పుడు ప్రజ్ఞుల వారు రాగానే జనక మహారాజు అన్నాడు, అయ్యా మీరెవరో మహనీయులు, ఎందుకంటే నేను వచ్చింది ప్రజ్ఞుల వారు ప్రజ్ఞ వేషంతో రాలా, బ్రహ్మచారి వేషం వేసుకుని ఒక శిష్యుడిగా ఉద్ధవుల వారు మంట పెట్టుకుని వచ్చారన్నమాట. వచ్చేసరికి మీరెవరో చాలా మహనీయమైన వ్యక్తిలాగా ఉన్నారు అని చెప్పి అనేసరికి అప్పుడు బ్రహ్మచారి వేషంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు ప్రజ్ఞుల వారు అన్నారు, ధన్యోసి రాజశాంతువుల ధన్యోది మిథి ధన్యాతే మిథిలానగరి, నన్ను చాలా ధన్యుడివి, ఈ మిథిలానగరం చాలా గొప్పది, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా భాగ్యవంతులు నాయన, ఎందుకంటే విష్ణు భక్తితో ఎక్కడ చూసినా విష్ణు భక్తే కనిపిస్తుంది. భాగవతం భాగవతం చదివేవాడు, భారతం చదివేవాడు, నాయన విష్ణు పురాణం చదివేవాడు, హరివంశం చదివేవాడు, ఇంతమంది చూచామయ్యా, చాలా సంతోషంగా ఉంది నాయన అనేసరికి జనక మహారాజు అంటున్నాడు. అప్పుడు నాయన ఈ నగరి అంతా కూడా ఇది నాది కాదు స్వామి, అంటే ఆయన అన్నారు ప్రజ్ఞుల వారు ఏమన్నారు, నాయన నీ నగరం చాలా గొప్పదయ్యా అంత బాగా ఉంది అన్నాడు. స్వామి నా నగరం ఏమిటండి, ఇది నా నగరం కాదు, మమ్మీ అయ్యన్ నగరి నాస్తి నా ప్రజాహ, నా ఈ ప్రజలంతా నా వారు కాదు, అంతా కృష్ణ పరమాత్మ కృపచేత జీవించేటువంటి వాడు పరిపూర్ణతముడైన సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క అసంఖ్య బ్రహ్మాండాధిపతి. ఆ బ్రహ్మాండాలో ఒక బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో ఒక లోకము, ఆ ఒక లోకంలో ఒక మండలము, ఒక దేశము, ఆ దేశమునకు అధిపతిగా నన్ను పరమాత్మ నిర్ణయించారు తప్ప నేను దాసాను దాసుని తప్ప నేను మాత్రం దేనికి అధిపతిని కాదు, కాబట్టి అదంతా పరమాత్మదే తప్ప వేరు కాదు స్వామి అనేటువంటి వాసుదేవ సంకృష్ణ ప్రద్యుమ్న అనిరుద్ధ అని శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు వ్యూహములు అంటే నాలుగు అవతారములు ఏవైతే భూమిలో ఉన్నావో అవే నాయన మాకు ఈ రకంగా సమస్తమైనటువంటి దానికి ఆధారము అని అనేసరికి బ్రహ్మచారి ఆ మహానుడు ప్రద్యుమ్నుల వారు అన్నారు, అయితే విష్ణు భక్తి తత్పరుడు కాబట్టి నేచ్ఛామహే బ్రహ్మన్ ఏకతాం హేతువర్జిత అని అప్పుడు జనక మహారాజుతో అన్నారు, నాయన నీకు మోక్షం ఇచ్చేదా అని అన్నారన్నమాట. ఎవరు బ్రహ్మచారిగా వచ్చినటువంటి ప్రజ్ఞుల వారు, నాయన ఇంత భక్తి కలిగిన వాడు కదా పరమాత్మతోటి ఐక్యం పొందేట్టుగా అంటే పరమాత్మ నువ్వు ఒకటయ్యేట్టుగా నేనేమన్నా నీకు అనుగ్రహించి మోక్షం ఇమ్మంటావా అన్నట. స్వామి నాకు వద్దండి అని అన్నారు, ఎందుకంటే నాకు ఈ రకంగా సేవ చేసుకుంటూ ఆయనకి సేవకుడుగా ఉండటమే నాకు ఇష్టం అనమాట. ఆంజనేయ స్వామి వారు ఇలాగే రామచంద్రమూర్తిని అన్నారు, నాయన వైకుంఠానికి వస్తావా, నేను కూడా వైకుంఠానికి పెడుతున్నా, 11,000 సంవత్సరాల రాజ్యపాలన అయిపోయింది, నేను పెడుతున్నా నాతో పాటు వస్తావా అన్నారు. ఎక్కడికి స్వామి అన్నారు, వైకుంఠానికి నాయన అన్నారు. అక్కడ ఏమిటండి అన్నారు, నీవు నేను ఒకటైపోతామయ్యా, అందువల్ల మన ఇద్దరికి తేడా లేకుండా ఉంటుంది, అక్కడికి వచ్చేస్తావా అన్నారు. నేను రానండి అన్నారు. ఎందుకు రావన్నారు, నీవు నేను ఒకటైపోతే మీ సేవ చేసుకునే అవకాశం ఏముందండి, అందువల్ల అహం భవాన్ అంటే నీవు ప్రభువు నేను దాసుడు అనే భావం ఎక్కడ లోపించిందో అలాంటి ప్రదేశం నాకు అక్కర్లేదు, నేను మీకు దాసుడుగా ఉంటూ మీకు సేవ చేసుకునే అదృష్టమే కావాలి, అది ద్వైతం కానీ మరొకటి కానీ ఏదైనా సరే అనమాట. అందువల్ల అది ఎత్ర విలుప్యతే అహం దాస భవాన్ ప్రభు, నేను దాసుడుగా ఉండే దాసలక్షణం పోయి మీరు ప్రభువుగా ఉండే ప్రభులక్షణం పోయి అలాంటి స్థితి ఎక్కడైతే ఉంటుందో అలాంటిది నాకు అక్కర్లేదు స్వామి అని నైచ్ఛతం. ఆ భగవంతుడు ఇచ్చాడు నీకు మోక్షం ఇస్తాను రా అబ్బాయి తీసుకోరా అంటే నాకు అక్కర్లేదండి అని ఎదుర్చయా ప్రాప్తం. ఆయన అడిగితే ఇవ్వలేదు, అడగకుండానే ఇస్తానన్న మోక్షాన్ని ఒప్పుకోలేకపోయాడయ్యా. ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి అంత గొప్పది అన్నమాట. ఇక్కడ కూడా అదే రీతిగా నాయన నాకు అవసరం లేదు మహానుభావ అని అన్నాడు ఇక్కడ జనక మహారాజు. అంటే అప్పుడు జనక
ఉవాచ ఎరిమే శ్రీహరేర్ భక్తి నాయన నీకేం కావాలి మరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎందు నేను ఏ ఫలాన్ని ఆశించకుండగా ఉండే నిష్కారణ భక్తి ఉందో ఆ భక్తి నాకు అనుగ్రహించవలసింది స్వామి అని ఆ బ్రహ్మచారి స్వరూపంగా ఉన్న ఆ మహానుభావుణ్ణి అడిగారన్నమాట. అనేసరికి అయితే అట్లా అయితే తప్పకుండా శ్రీకృష్ణ భక్తానాం దాసోహం ఇది తత్కృప సర్వత్ర ఇది తద్భావ తర్హి భూయాన్ మనోరథ. ఆయన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భక్తి నీకు కలిగేట్టుగా నీ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేట్టుగా నేను చేస్తాను ఆయన అని చెప్పి ప్రాదుర్భూవ వెంటనే కృష్ణ పరమాత్మ ఆ దివ్యమైనటువంటి ఆ బ్రహ్మచార రూపాన్ని విడిచిపెట్టి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ ప్రజ్ఞ రూపాన్ని అనుగ్రహించాడట. అప్పుడు జనక మహారాజు చూచి బ్రహ్మచారి రూపాన్ని విడిచిపెట్టి తనదైన అసలస్వరూపాన్ని చూసేసరికి జనక మహారాజు పరమానందపడ్డారు. అహో అది ధన్యం మన భూరి భాగ్యం, నేను అంత భాగ్యవంతుండండి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించగలిగాను అని మహానుభావుడు అనుకున్నాడు. ఆ రకంగా నేను మీకు దాసుడు అని ఎప్పుడైతే ఆయన అన్నాడో అప్పుడు ఆయన జయించిన రీతిగా అవుతుంది తప్ప యుద్ధం చేసి జయించవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ప్రజ్ఞుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి నమస్కారం చేశాడు ఆ తర్వాత అటు నుంచి ముందుకు సాగి జనాసంధుని దగ్గరికి వెళ్ళాడు. జనాసంధుని అతన్ని కాస్త జయించినటువంటి రీతి కలిగి ఆ మహానుభావుడు ముందుకు వెళ్ళిపోతూ ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సమస్త లోకాన్ని జయించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అయిన తర్వాత ఇంకా కురుదేశము పాండవులు వాళ్ళని కాస్త జయించేటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళేం చేశారయ్యా అన్నారు, ఎందుకంటే కురు పాండవులు మహాక్షత్రియాభిమానం కలిగినటువంటి వాడై మనం కౌరవులు ప్రత్యేకించి వాళ్ళు మిమ్మల్ని జయిస్తామని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ చూడబోతే ఎంతమంది మహావీరులు ఉన్నారో అంతమంది మహావీరుల్ని కూడాను సంహారం చేసేంత శక్తి పాండవులను యాదవుల్లో ఉందన్నమాట. అందుచేత అప్పుడు వాళ్ళని ఏం చేస్తే బాగా ఉంటుంది యుద్ధం చేయాలా అన్నారు. వద్దు నాయన మన వాళ్ళని మనం చంపుకున్నట్టు అవుతుంది, అందుచేత వీళ్ళతో యుద్ధం వద్దు అనేసరికి అప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ రాగానే పాండవులు కౌరవులు కూడాను సరే అని చెప్పి వాళ్ళు మేము ఇట్లా విశ్వయుద్ధం చేసుకుంటున్నాం విశ్వం మొత్తాన్ని జయించేటువంటి స్థితి మాకున్నది అనేసరికి వాళ్ళు వెంటనే ఆ గొడవ లేకుండా ఉండాలని ఒప్పుకొని ఆ తర్వాత విశ్వయుద్ధానికి వాళ్ళు అంగీకరించి తమ ఓటమిని అంగీకరించారు కౌరవులు పాండవులు కూడా. ఈ విధంగా ఆయన ద్వారకలో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ప్రజ్ఞుల వారు అన్నింటినీ కూడా భూలోకంలో అందరినీ జయించుకుంటూ వెళ్లి చివరికి ఎక్కడ చేరారయ్యా అన్నారు. తర్వాత రాక్షస సంహారం చేయాలి, ఎందుకంటే మనుష్య లోకాన్ని జయించి రాక్షస లోకాన్ని కూడా జయించాలి. రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లోకాలని ముందు భూలోకంలో ఎన్నెన్ని ద్వీపాలు ఉన్నావో ఆ ద్వీపాల దగ్గరికి వెళ్ళారు. ఆ ద్వీపాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయించారట. జయించి ముందుకు వెళుతూ ఉండగా కింపురుష లోకానికి వెళ్ళారు. అండ్ భాగవతంలో పంచమస్కంధంలో లోక వర్ణన అని వస్తుందన్నమాట. లోకములంటే భూలో కింది లోకాలు పైలోకాలు మధ్యలోకాలు ఎన్నో ఆ లోకాలని వర్ణిస్తారు భాగవతం పంచమస్కంధంలో. అలాగే ఇక్కడ ఈయన వెళ్లేటప్పుడు విశ్వజిత్యాగం చేయడానికి వెళ్లేటప్పుడు అన్ని లోకాలు వాడిని జయించుకుంటూ ఉంటే అప్పుడు కింపురుష లోకం దగ్గరికి వెళ్ళి వచ్చారు ప్రజ్ఞుల వారు. వచ్చేసరికి అయ్యా మేము చాలా భాగ్యవంతులము, మీ వంటి మహనీయుల యొక్క దర్శనమైంది కాబట్టి మేమంతా కూడా మీకు దాసులము. ధన్యం పరమ పరం మాధుర మండలం అన్నిటికంటే గొప్పది, మధురామండలం గొప్పది, అందున బృందావనం మరింత గొప్పది, అందున పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలావిలాసం జరిగినటువంటి ప్రదేశం మరింత గొప్పది నాయన అని అనేసరికి అక్కడి నుంచి మహానుభావులు అక్కడి నుంచి వాళ్ళందరూ కూడాను పరమాత్మ యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించి నమస్కారం చేశారు. ఆ రకంగా సమస్త లోకాలని కూడాను ఈ రకంగా జయించుకుంటూ కింపురుష గంధంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ జయాన్ని అక్కడ కాస్త విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత సుతరలోకం కింది లోకాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రహ్లాదుల వారు ఉన్నారు ఆ నృసింహస్వామి ఎక్కడైతే ఉన్నారో ఆ నృసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ప్రజ్ఞుల వారు నమస్కారం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ప్రహ్లాదుల వారి యొక్క అభినందనని పొంది మహానుభావుడు ముందుకు సాగారు ప్రజ్ఞుల వారు. ఈ విధంగా సమస్త లోకంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుని తర్వాత అనేక మందిని కాస్త జయించుకుంటూ భూల కింద లోకాల్లో అతల వితల సుతర తలాతల దుసాతర మహాతర పాతాళాది లోకాలన్నింటినీ కూడాను వరుసగా జయించుకుంటూ వెళ్ళారన్నమాట. ఈ రకంగా బ్రహ్మాండమున మొత్తాన్ని కూడా జయించేటటువంటి స్థితి కలిగినటువంటి వారై ఉండగా ఆయన ఒకనొక సందర్భంలో రాక్షస సంహారం చేయవలసి వచ్చింది. రాక్షస సంహారం చేయవలసి అంటే ఆ లోపల కాశ్మీర్ మహాబాహు కేతుమాలం విజిత్య
అంటే ద్వీపముల భూమండలంలో ఎన్ని ద్వీపాలు ఉన్నావో ఆ ద్వీపాలన్నిటి ద్వీపమనగా ద్వీ ఆప అన్నమాట. అంటే ఇటుపక్క అటుపక్క నీరు ఉంటుంది, మధ్యలో మెట్ట ప్రదేశం ఉంటుంది, అలా ఉన్న ప్రదేశాన్ని ద్వీపము అంటారు అన్నమాట. అలాంటి ఆ ద్వీపాలన్నింటినీ జయించుకుంటూ కేతుమారుని అనేటువంటి దాని మనుషాన్ని జయించారు. భద్రాసు వృషం అనేటువంటి చోటుకు వెళ్ళారు. ఆ భద్రాసు వృషంలో మహానుభావుడు భద్రాసుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహారాజు. ఆయన ఎవరిని ఉపాసన చేస్తారయ్యా అన్నారు. హయగ్రీవులు వారు ఉపాసన చేస్తుంటారు అన్నమాట. హయగ్రీవో మహావిష్ణు యత్ర సన్నిహితో హరి. అక్కడ భద్రశ్రవుడు అనేటువంటి ఆయన మహానుభావుడు, ధర్మ ప్రజాపతి, ధర్ముని యొక్క కూతురు కొడుకు అన్నమాట. ఆయన సేవ చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణు యొక్క సేవ చేస్తూ ఉంటారు. గంగా తీరంలో ఆ ప్రజ్ఞుని ఆయన వచ్చేసరికి ఆయన నమస్కారం చేసి భద్రశ్రవుడు చెప్తున్నాడు, సాక్షాత్ మీరు శ్రీ మహావిష్ణు యొక్క పరిపూర్ణావతారం యొక్క స్వరూపం నాయన. మీరు సజ్జన రక్షణ కోసం, దుర్జన శిక్షణ కోసం మీరు అవతరించారు. భగవన్ శంభరో నామ దైత్య. ఆయన మీరు పుడుతూ ఉండగానే చిన్న లోనే శంబరాసుని సంహారం చేశారు. ఆ శంబరాసుని యొక్క సోదరుడు ఒకడు ఉన్నాడు, ఉత్కచుడు అనేవాడు. అంటే శంబరుడు, ఉత్కచుడు ఇలాంటి వాడు శకుని అని కొత్త 9 మంది కుమారులు ఉన్నారు హిరణ్యాక్షునకు. అందులో ఆ శంబరాసుని కాస్త ముందు మీరు సంహారం చేశారు స్వామి, తర్వాత ఉత్కచుడు అనేటువంటి వాడు ఉన్నాడు, అది కృష్ణ పరమాత్మ, అది మీ తండ్రి గారు. కృష్ణ పరమాత్మ అవతారంతో శకటాసుడుగా ఉన్నటువంటి వాడిని కాస్త సంహారం చేశారు. గోకులే కృష్ణచంద్రేణ మారిత శకటస్థిత శకటాసుడిగా రూపంగా ఉన్నటువంటి వాడిని సంహారం చేశారు. ఇప్పుడు అతని యొక్క సోదరుడు ఉన్నాడు. అంటే ఈ వలసలో ఆ శంబరుడు తర్వాత ఉత్కచుడు తర్వాత శకుని అని ఉన్నాడు. ఆ శకుని అనేటువంటి వాడు రాక్షసుల్లో మహాపరాక్రమవుతుడు అనమాట. అటువంటి వాడిని కాస్త ఇప్పుడు సంహారం చేయవలసిన అవసరమైంది, ఎందుకంటే ఇప్పుడు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడు స్వామి అని ఈ రకంగా భద్రశ్రవుడు అడిగాడు. ప్రజ్ఞుల వారిని అడిగేసరికి హిరణ్యాక్షస్య తస్యాపి బభూవు నవపుత్రకాహ. అసలు హిరణ్యాక్షునికి ఎంతమంది కుమారులు ఉన్నారు అని అంటే 9 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో అందరికంటే పెద్దవాడు శకుని అనేవాడు అనమాట. వాడే ఇప్పుడు ఉన్నాడు. అందువల్ల శకుని శంబర తృష్ట భూత సంతాపన మృగ కాలనాథ మహానాథ హరిష్మశ్రు ఉత్కచ అని దేవకూట అని ఈ రకమైనటువంటి రీతిగా 9 మంది కుమారులు ఉన్నారు. దేవకూట దక్షిణాహిజస్య గిరేరథ అటువంటి ఉత్కచుడి దాకా 9 మంది కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారో చెప్తూ వాళ్ళందరూ పట్టణం ఉంది. ఆ పట్టణం ఏమిటి, రాక్షసులు నివసించేది చంద్రావతి అనేటువంటి పట్టణం ఉంది ఆయన. అందువల్ల శకుని అనేటువంటి వాడు అక్కడ తన సోదరుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయారు. ఎందుకంటే ఈ శకటాసుడు కానీ మొదలైనటువంటి వాళ్ళంతా చనిపోయారు. శంబరాసుడు చనిపోయాడు నీ చేతిలో, మీ నాన్నగారి చేతిలో శకటాసుడు రూపంగా ఉన్నటువంటి ఉత్కచుడు చనిపోయాడు. ఇంకోటి ఈ రకంగా మొత్తం 6 గురు మిగిలారు. ఆ 6 గురితో కూడుకున్నటువంటి వాడై ఆ శకుని అనేటువంటి వాడు హృదయ యదా యదా హి మునిభి మునులు ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో అదే సమయంలో తన సోదరులు అందరితో కలిసి ఆ యజ్ఞాన్ని పాడు చేస్తూ ఈ రకంగా వాడు కాలక్షేపం చేస్తున్నాడు. అంటే ధర్మ విరోధం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వాడిని కాస్త ఆ దివ్యమైనటువంటి ధర్మకత్వం జరిగేట్టుగా నువ్వు అనుగ్రహించాలి అని అనేసరికి ప్రజ్ఞుడు మహానుభావుడు, ప్రజ్ఞునాయ నమస్తుభ్యం చతుర్వ్యూహాయతే నమః గోవిప్ర సుర సాధూనాం ఛందసాం పతయే నమః అని నమస్కారం చేశాడు భద్రశ్రవుడు అనేటువంటి మహానుభావుడు. ఆ హయగ్రీవ ఉపాసుడు అనమాట. ఈ విధంగా ప్రార్థించేసరికి ఆయన వెంటనే సంహారం చేద్దామనేటువంటి ఉద్దేశం చేత అప్పుడు వెళ్ళారు. అప్పుడు ఒక్కొక్కడిని కూడాను రాక్షసుల్ని ఒక్కొక్కరిని సంహారం చేసుకుంటూ వెళ్ళారు. ఎవరైతే 6 గురు ముందున్నారో శకునికి ముందు 6 గురు, ఆ 6 గురిని కాస్త సంహారం చేశారు. కొంతమంది సాక్షాత్తుగా ఆయన సంహారం చేశారు. కొంతమందిని ఆ కృష్ణ పరమాత్మ యొక్క 8 మంది భార్యల్లో కూడా ఎవరైతే మిత్రవింద అన్నదో ఆ మిత్రవింద కుమారుడు ఒకరిని ఈ రకంగా ఒక్కొక్కడు కూడాను సంహారం చేశారు. కాబట్టి ఇదం శరీరం భూమి పాంచభౌతికం హేనోపమం. ఈ భూమి అంతా వీరులందరితో చెప్తారట ఆ కృష్ణ పరమాత్మ కుమారుడైన ప్రజ్ఞుల వారు, నాయన మనం ఈ దుష్టులైనటువంటి రాక్షస సంహారం చేయాలి, ఈ శరీరం గురించి చూసుకోవద్దు, నేను చెప్పిన మాట వినండి అని ఒక విరక్తిపూర్వకంగా ధైర్యపూర్వకంగా చెప్పారు. ఈ శరీరం పాంచభౌతికం, ఈ భూలోకంలో ఉన్నటువంటి శరీరము పృథివ్యక్తో పృథివీ అక్తేజో వాయువాకాశములు పంచభూతముల చేత తయారైనటువంటిది, ఇది ఎంతసేపు ఉంటుంది అని హేనోపమం, నీటి బుడగలాగా ఉంటుంది నాయన, అది ఎంతసేపు ఉంటుందో అంతసేపే, అంటే అంత చంచలంగా ఉంటుంది. కర్మ గుణాది నిర్మితం, మనం చేసుకున్న కర్మల చేత మనం పొందినటువంటి గుణముల చేత నిర్మించబడింది కాబట్టి గతాగతం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నాయన. జీవితం అనేది కాలవశం కాలానికి అధీనమై ఉంటుంది ఈ శరీరము.
కదాపి బుధా నశోచంతి పండితులైనటువంటి వారు ఈ శరీరం మీద ఎవ్వరూ కూడా దుఃఖపడదు నాయన. కావున యథా అర్థకృతం పసిపిల్లలైతే ఏదైనా అంటే బాధపడుతూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు ఆ చిన్న చిన్న దెబ్బలకి వాళ్ళు సహిస్తూనే ఉంటారు. ఈ విధంగా ఉంటారు. అలాగే శరీరం మీద దేహం మీద అంత బాధ అవసరం లేదు నాయన. గచ్చంది చోర్ధం ఎవరైతే యుద్ధం చేస్తూ మరణిస్తారో ఆ పరమాత్మకు వక్షస్థలం చూపిస్తూ చనిపోతారో అటువంటి వాడు ఊర్ధ్వగతిని పొందుతారు అని శాస్త్రమే చెప్తుంది. అధప్రయచ్ఛంది తామసాహ తమో గుణం కలిగినటువంటి వాడు అధోలోకాన్ని పొందుతారు నాయన. మధ్యలోకంలో రాజసుగుణం కలిగిన వాడు ఉంటారు. సత్వగుణ సంపత్తి కలిగిన వాడు ఊర్ధ్వలోకానికి వెళ్తారు. కాబట్టి మీరు ధైర్యం కలిగి ఉండండి అని చెప్పి ఆ యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి రీతిగా ఆ రాక్షసుని సంహారం చేసే రీతిగా చేశారు. అప్పుడు బుధ సంతాపడు అనేవాడిని కూడా సంహారం ఒక్కొక్కడిని ఒక్కొక్క రీతిగా సంహారం చేశారు. సంహారం చేసిన తర్వాత ఇక శకుని అనేవాడు ఒకడు మిగిలాడు. ఆ శకునితోటి యుద్ధం చేసేటువంటి చాలా కష్టమైంది. శకుని సామాన్యమైనటువంటి పరాక్రమం గలవాడు కాదు. అతని యొక్క పరాక్రమం గురించి చెప్తూ నారదుల వారు చెప్తున్నారు బ్రహ్మభుడాసు మహారాజుకి. నాయన దైత్యేగతే అథ శకును భగవాన్ కమలేక్షణ. ఆ తర్వాత కమలేక్షణుడైనటువంటి మహానుభావుడు శ్రీ కార్ష్ణ్యాది యాదవాన్ ఇంత లోపల యుద్ధం చేయవలసి వస్తే ప్రద్యుమ్నుని యొక్క పరాక్రమం కూడా సరిపోలేదు ఈ శకుని చంపడానికి. అందువల్ల ఈ శకుని చంపేటువంటి ప్రయత్నం ఎవరు చేయాలి అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చి యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. దైత్యోయం శకుని పూర్వం సుమేరో పార్శ్వపుత్రే చతుర్యుగం అర్జితవాన్ అని ఎట్టకేలకు కృష్ణ పరమాత్మ గరుడ వాహనం మీద కూర్చొని వాడితో యుద్ధం చేసి వాడిని సంహారం చేశారనమాట. చేస్తే అసలు ఎవరు ఇతను ఏమిటి ఇంత పరాక్రమంతుడుగా ఉన్నాడు ఏమిటి మీరు వచ్చేదాకా ఈ రకమైనటువంటి స్థితి ఉంది అంటే ఆయన ఇతను సామాన్యుడు కాదు ఈ శకుని అనేటువంటి ఈ హిరణ్యాక్షుని యొక్క కొడుకుల్లో పెద్దవాడు వీడు. పూర్వకాలంలో సుమేరు పర్వతం అని దానిలో ఉత్తర దిగ్భాగంలో 4 యుగముల పాటు అన్నాన్ని విడిచిపెట్టి ఆయన నీళ్లుగా విడిచిపెట్టి తపస్సు చేశాట. 4 యుగముల పాటు తపస్సు చేశాట. అందుచేత అతోషయతో శివం ఎవరి గురించి చేశాడో పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాట. చతుర్యుగే వ్యతీతే 4 యుగాలు గడిచిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడు ప్రసన్నమయ్యి ఆయన ప్రత్యక్షమయ్యాట. ప్రసన్నో దర్శనం దత్వ వరం రూహిచ్యాచ. ప్రసన్నుడైన ఆయన నీకేం కావాలి వరం కోరుకోవయ్యా అని పరమేశ్వరుడు అతన్ని అన్నారు. శకుని అనేటువంటి వాడిని హిరణ్యాక్ష కుమారుణ్ణి అనేసరికి దైత్య కృతాంజలి శనై వెంటనే ఆ చేతులు జోడించి నమస్కారం చేశారు. అమ్మవారికి పూజ చేసి చిట్ట చివరిలో ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు. నాయన ఏమిటయ్యాని అంటే తుభ్యం మాతర యోంజలి మూర్ధిధత్తే అమ్మా నీవు రెండు చేతులు జోడించి ఎవరైతే నెత్తి మీద ఇట్లా చేతులు పెట్టుకుని నమస్కారం చేస్తారో వాడికి కలిగే ఫలం ఏమిటయ్యా అన్నాడు. తుభ్యం మాతర యోంజలి మూర్ధిధత్తే మౌనిశ్రేణ్య భూభుజ స్తన్నమంతి. అతని దగ్గరికి రాజులు లాంటి వాడు మహనీయులు కూడా వచ్చి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తారమ్మా. స్తౌతిత మంబ చిద్గల్లి వాచ తల్లి ఎవరైతే నిన్ను దివ్యమైనటువంటి రీతిగా స్తోత్రం చేస్తారో తన్ ధీరా సహ కవయ ఉన్నయంది దేవతలు సైతము మహాకవులు సైతం వచ్చి అతన్ని స్తోత్రం చేస్తారమ్మా అనమాట. అందుచేత ఎందుకయ్యా చేతులు రెండు ఎత్తి నమస్కారం ఎందుకు చేస్తారు అంటే ఆ తల్లికి సమాధానం శంకర భగవత్పాదులు గారు చెప్పారు ఈ రకంగా అమ్మ నా అమ్మ ఎందుకోసం నమస్కారం చేస్తున్నాను తల్లి అని మహానుభావుడు. అందుచేత అంటే పెద్దలకి అమ్మవారికి ఉపాస దేవతకి నమస్కారం ఎలా చేయాలో కూడా అందులో చూపించాలి. ఈ విధంగానే ఇక్కడ కూడా అనమాట ఆయన దైత్య ఇటువంటి వాడయ్యాడు పరమేశ్వరుడికి నమస్కారం చేసి సాగిలబడి నమస్కారం చేశాడు. అయ్యా తపస్సు చేసి 4 యుగాలు తపస్సు చేసిన తర్వాత నీకేం కావాలి కోరుకోరా పోయింది అనమాట. అనేసరికి నత్వ తమ శకుని దైత్య కృతాంజలి కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి చాలా సంతోషపడుతూ కళ్ళయందు ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా ఒక మాట మృత సన్ భూమి సంస్పర్శాత్ భూయ సంజీవిత ప్రభో. అయ్యా నేను నేలను అంటుకొని ఎప్పుడైనా అంటే మట్టిని అంటుకొని కింద పడ్డానా చనిపోయానా మళ్ళా వెంటనే బతికెట్ చేయండి అని అనమాట. అంటే నేల మీద పడితే అతనికి సావు లేదు పడంగానే చచ్చిపోగానే వెంటనే టక్కున బయట వదిలిపోతాడు అనమాట. ఆ రకంగా అనమాట భూమి మృత సన్ భూమి సంస్పర్శాత్ భూమి స్పృశించగానే మళ్ళా సంజీవిత బతకాలి. అలాగే ఆకాశంలో ఎప్పుడైతే నేను చనిపోయానుకో 2 గడికలు మాత్రము నేను చనిపోకుండా ఉండేట్టు చెయ్యాలి. ఆకాశమే మృతి దేవ మాభూయాత్ ఘటితాద్వయం. ఆకాశంలో నేను ఉన్నాననుకోండి అప్పుడు 2 ఘడియల పాటు నాకు సాగు లేకుండా ఉండాలి. దైత్యనోక్తో హరస్సాక్షాత్ ఇలా జరిగేదేనా కాదు అయినా అందుకోసం అయితే దీన్ని ఎలాగైనా ఇతని వరాన్ని ఇవ్వాలనే ఉద్దేశించే పరమేశ్వరుడు ఏం చేశాడంటే సాక్షాత్ దత్వా తస్మై వరద్వయం. సరే నాయన నీకు నేల మీద పడి భూమిస్పరిశ అయితే నీకు సాగు ఉండదు. ఎప్పుడైనా ఒక జీవుడు చనిపోతే నేల మీద పడాల్సిందిగా ఆ నేల మీద పడితే నీకు సాగు ఉండదు. అలాగే ఆకాశంలో పడ్డావనుకో ఆకాశంలో మరణించావనుకో పైనుంచి కింది పడే లోపల 2 ఘడియలు నువ్వు జీవించే ఉంటావు అనమాట. ఆ రకంగా ఆ వరం ఇచ్చారనమాట.
ఈ పరిస్థితి తెలుసుకుని ఆ మహానుభావుడు వరమిచ్చిన ఆయన నువ్వు అడిగి చాలా కష్టము అయినప్పటికీ కూడా నీకు వరమిస్తున్నాను అని చెప్పి ఆయన నీ ప్రాణాలు ఎక్కడ ఉంటావంటే ఒక పంజరాన్ని సృష్టించి పంజరంలో ఒక చిలుక పెట్టి ఆ చిలుకలో ఇతర ప్రాణాలు ఉంచి ఆ తర్వాత పరమేశ్వరుడు ఉన్నాడు జీవకల్పం సుఖం చేయడం రక్ష నాయన నీ ప్రాణస్వరూపంగా ఉన్న ఈ సుఖాన్ని రక్షించుకో అది చేసిన జాగ్రత్తగా రక్షించుకున్నంత కాలము నీకు మరణం ఉండదు అస్మిన్ మృతే ఈ చిలుక పోయిందా నీ కూడా చనిపోతావన్న విషయం తెలుసుకో అని చెప్పి ఈ రకంగా మరణం ఇచ్చారు మాకు ఇచ్చి పరమేశ్వరుడు అంతర్ధానాన్ని పొందారు అంతర్ధానం అయ్యేసరికి వెంటనే నాయన చెప్తా ఆ రకంగా అనేసరికి మీర సదా భగవాన్ దేవకీసుత సుపర్ణం శీఘ్రమాహమయ్య అంటేనే దేవ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే దీని యొక్క మరణం తెలుసుకుందామనే ఉద్దేశం చేత గరుత్మంతుడిని పిలిచారు గరుత్మ ఎన్ని రకాలుగా వాడితో యుద్ధం చేసినా వాడు చనిపోవట్లేదు చనిపోకపోయేసరికి కృష్ణ పరమాత్మ గరుత్మంతుడిని పిలిచి నాయన నువ్వు ఎలాగైనా సరే అసలు వీడి మరణం ఎక్కడి నుంచి ఏమిటి తెలుసుకోవలసింది అని చెప్పి శృణుతాక్ష మహాబుద్ధే గచ్చ చంద్రావతి పురీం ఆ సాగ శకునేని వాడు ఉండే పట్టణం చంద్రావతి అక్కడికి వెళ్ళు ఎలాగైనా అతని భార్యతో వాడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో అసలు వాడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకొని రావలసింది అని పంపించారు అప్పుడు వెంటనే అతను మహాబుద్ధిమంతుడు గరుత్మంతుడు తన నిజ రూపంతో వెళితే అది వాడిని తెలుసుకోవడం సులభం అందుకోసం అతి సూక్ష్మ రూపంతో వెళ్లి ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నటువంటి ప్రదేశమే సమయంలో వెళ్ళాడు వెళ్లేసరికి అతని యొక్క భార్య మదాలస అని ఆ శకుని యొక్క కుమార భార్య అన్నది అయ్యా మీరు రోజు యుద్ధానికి వెళుతున్నారు అనేక రకాలుగా దెబ్బలు తినొస్తున్నారు మరణం రావట్లేదు అది బాగానే ఉంది కానీ ఈ రకంగా అనవసరంగా కష్టపడుతున్నారు దయచేసి మీరు ఈ యుద్ధం ప్రయత్నం మానేసేయండి రాజన్ సర్వేపీ అందరు సుహృత మీ బంధువులంతా పోయారు మీ అన్నదమ్ములంతా పోయారు మారుతాహ సంగరే భర్త మరోద్భట మరోద్భట దైత్యభంగవాహ ఎంతంత మంది మహాపరాక్రమవంతులైన రాక్షసులు కూడా చనిపోయారండి కాబట్టి మీరు ఈ యుద్ధాన్ని కాస్త విరమించేసి మీ ఓటమిని అంగీకరిస్తే బాగుంటుంది కదా అంటే లేదు లేదు నేను వాడిని సంహారం చేస్తాను హరిష్యామి యదూన్ సైన్యై నా సైన్యంతో యాదవులందరినీ కూడా నేను సంహారం చేస్తాను ఎందుకంటే నా సోదరులందరినీ చంపడానికి కారణమయ్యారు కాబట్టి అయితే వీడు నన్ను చంపడం వీడు వల్ల కానే కాదు ఎందుకంటే మృత్యుమే నాస్తి నాకు సావనేటువంటిది లేనే లేదు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు భూమధ్యంలో ఎక్కడుందో ఎవరు తెలుసుకోలేదు శివశ్యాపి వరయణమే అది కేవలం ఈశ్వరునికి తెలుసు నాకు తెలుసు అందుచేత ఎక్కడైతే ఉపద్వీపే చంద్రనామని చంద్రాన్ని పేరు కలిగిన ఒక ఉపద్వీపం ఉంది అక్కడ ఒక దివ్యమైనటువంటి నామ్ని పతంగ పర్వతేశుధే అక్కడ ఒక పర్వతం ఉంది ఒక ద్వీపము ద్వీపంలో అది ఉపద్వీపం అనమాట దాని పేరు చంద్ర అని చంద్రద్వీపం ఉంటారు ఆ చంద్రద్వీపంలో ఒక పర్వతం ఉంది పతంగ పర్వతం అని ఆ పతంగ పర్వతంలో నా యొక్క ఒక పంజరం ఉంటుంది ఆ పంజరంలో ఒక చిలుక ఆ చిలుకలో నా ప్రాణం ఉంది ఈ విషయం ఎవరికీ తెలియదు ఎవరేం చేస్తారు కనుక అన్నారు ఇదే సూక్ష్మ రూపంతో చిన్న పిచ్చుక రూపంతోనే ఏదో రూపంతో ఉండి గరుత్మంతుడి దంతా విన్నాడు మహానుభావుడు అది కాస్త దాన్ని ఎవరు రక్షిస్తుంటారయ్యా ఆ చిలుకను కూడా అంటే శంఖచూడు అనేటువంటి ఒక సర్పం రక్షిస్తూ ఉంటుంది అందువల్ల రక్షిత అహర్నిశం సుఖ కాబట్టి ఏ తత్కోపిన జానాతి ఇంత రక్షణతో ఉన్నది ఒక ద్వీపంకు వెళ్ళాలి అది చంద్రద్వీపము అక్కడి నుంచి ఇంకో పర్వతం ఉంది పతంగ పర్వతము ఆ పతంగ పర్వతంలో లోపలికి వెళ్ళాలి అక్కడ ఒక సర్పం ఉంటుంది సర్పం చేత రక్షింపబడుతూ ఒక పంజరం పంజరంలో ఒక చిలుక ఆ చిలుకను నా ప్రాణం ఇది కదా ఇది ఎవరికీ తెలియదు అని అనేసరికి అప్పుడు సుఖవార్తాంతత శ్రుత్వ గరుడ విష్ణువాహన ఆ సూక్ష్మ రూపంతో విన్నటువంటి వాడై ఆ గరుత్మంతుడు మహానుభావుడు ఉపద్వీపంతో చంద్రాక్షం గంతం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ మహానుభావుడు కాస్త ఏం చేశారయ్యా అన్నారు అక్కడి నుంచి ఒక్కొక్క లోకంకు వెళ్ళాడు ఆ చంద్రద్వీపం కనిపెట్టడం సామాన్యంగా కాలేదు అందరినీ అడుగుతూ వెళ్ళాట ఒక లోకంకు వెళ్ళి అయ్యా ఇదేమిటండి ఇది ఏ ప్రాంతం అండి అన్నారు సింహలోకం అంటే సింహల దేశం అనమాట శ్రీలంక అంటుండగా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళితే ఇంకో చోటుకి వెళ్ళారు తర్వాత లంకకు వెళ్ళారండి లంకకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మహాన్ తరువాత అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు గరుడం విజకర్ష జనాంతరే ఇంత లోపల ఒక జీవి మొసలి రూపంగా ఉన్నటువంటి జీవి కాస్త అతన్ని కాస్త ఆకర్షించింది ఆకర్షిస్తే అక్కడి నుంచి తప్పుకొని దాని దాంతో యుద్ధం చేసేసరికి దానికి ఆ రూపం కాస్త పోయింది రూపం పోయిన తర్వాత విద్యాధరుడు అయ్యాట విద్యాధరుడు అయిన తర్వాత అహం విద్యాధర పూర్ణ ఆయన నేను విద్యాధరుణ్ణి ఒక సందర్భంలో అపరాధం చేసినటువంటి కగుత్సుడు అనే ముని కాస్త నేను కాళ్ళు పట్టుకొని స్నానం చేస్తుంటే లాగి ఆ నీడలో పడేశాను దాని కోపం వచ్చి నన్ను
శాపం పెట్టాడు ఆయన. అందుచేత ఈ రకంగా దుర్మతి నువ్వు ఈ రకంగా అయ్యావు కాబట్టి నువ్వు మొసలి రూపం ధరిస్తావన్నారు, నేను అందుకోసం మొసలినయ్యాను ఆయన. ఇప్పుడు నీతోటి యుద్ధం చేసి నీ చేతిలో చనిపోవడం చేత నాకు ఈ దివ్యమైనటువంటి రూపం వచ్చింది నాయన అని చెప్పి గరుత్మంతుడికి నమస్కారం చేశాడు. తర్వాత అక్కడి నుంచి హరిణ ద్వీపం అనేటువంటి దీపం వెళ్ళారు. అంత అక్కడ కాస్త సాక్షాత్తు మహానుభావుడు అపాంతరతముడు అని, అపాంతరతముడు అంటే వేదవ్యాసుల వారు అనేటువంటి స్వరూపం అనమాట. ఒకనొక కల్పంలో వేదవ్యాసుల వారు అపాంతరతమ అనే రూపంతో ఉంటారన్నమాట. అట్టి మహానుభావుని చూసుకున్నారు. ఆయన ఆశ్రమంలో ఆయన దర్శనం చేసుకునేసరికి అప్పుడు అడిగారు, అయ్యా ప్రాహాది విస్కృతంతారుషం అపాంతరతమోని, నాయన ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటి అంటే, అప్పుడు ఆయన అయ్యా ఫలానా కారణం చేసి వస్తున్నానంటే అప్పుడు చెప్పారన్నమాట. అయితే ఇంత లోపల యదా యదా కృష్ణ కృష్ణావతారో భూ తదా తదా పక్షోపి గరుడస్య అత్ర పదత్యేక సదా ఖగ. అయితే ఇంత లోపల గరుత్మంతుడి తాలూకు ఒక రెక్క కాస్త పడిపోయింది. రెక్క పడిపోయేసరికి ఇంకో రెక్క మాత్రం ఉంది. అప్పుడు ఏం చేశారంటే, అయ్యా ఒక రెక్కే ఉందంటే ఈ రెక్క కాస్త నేను శిరస్సును పెట్టుకొని నేను మీద ఎక్కుతాను నెమ్మదిగా తీసుకుని వెళ్ళు, తర్వాత తీసుకెళ్తామంటే ఇంకో చోటుకు వెళ్ళారట. ఇలాంటి రెక్కలు చాలా కనిపించినవిట, చాలా కనిపిస్తే అదేమిటండి నా రెక్క ఒకటే కదా ఇంకా ఇలా ఉన్నామంటే, ఆయన ఎక్కడ ఎప్పుడెప్పుడైతే గరుత్మంతుడు ఇక్కడికి వస్తుంటాడో అతని ఒక రెక్క పడిపోతుంది. ఇలా ఎంతమంది గరుత్మంతుడో వచ్చారు, అందువల్ల ఎంతోమంది గరుత్మంతులు వచ్చారంటే ఎన్నో అవతారాలు గడిచిపోయినాయని చెప్పారన్నమాట. కల్పే కృష్ణం చంద్రావతార పక్ష పక్ష మూర్ధ్ని సోపి సోపి అని ఆంధ్రామాయణలో కథ ఉంది. రామచంద్రమూర్తి ఆ రావణ సంహారం చేసిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి వారు వెళ్ళి, నాయన నువ్వు సేతు ఇక్కడ రామనే రామేశ్వర లింగ ప్రతిష్ట చేయాలి, నువ్వు ఒక లింగం తీసుకురా నాయన అంటే, అలాగే నిన్ను తీసుకొస్తూ వస్తుండగా ఈయన వచ్చినట్టు తీసుకున్నట్టు ఇదంతా తెలియాలన్నమాట. అందు రామచంద్రమూర్తి తెలియాలని చెప్పి మహానుభావుడు వస్తూ వస్తున్నాడనమాట. ఆ సీతామ్మవారిని దర్శనం చేసుకొని సుందరకాండలో అనమాట, సీతామ్మవారిని దర్శనం చేసుకొని వస్తున్నారు. వస్తుంటే సీతమ్మవారు ఉంగరం ఒకటి ఇచ్చిందనమాట, ఆ ఉంగరాన్ని తీసుకొచ్చారు. అయ్యా నేను సీతామ్మవారిని చూశాను అని చెప్పడం కోసం బ్రహ్మదేవుడు మాట్లాడాడు. అయ్యా నేను సీతమ్మ తల్లిని చూసినట్టు మీరు ఒక ఉత్తరం ఇవ్వండి అన్నట్ట. బ్రహ్మదేవుడు ఉత్తరం ఇచ్చారు, నాయన ఈయన చూచాడు దీనికి సాక్షి నేనే అని ఆయన చెప్పారట. ఆ ఉత్తరం తీసుకున్నాడు. తీసుకొని వచ్చి స్నానం చేద్దామని సముద్ర తీరానికి ఉత్తర తీరానికి వచ్చి స్నానం చేసి సంధ్యావనం చేసుకొని వచ్చే లోపల ఆ ఉంగరం కాస్త ఉంగరం పెట్టుకొని అంటే ప్రభు అమ్మవారి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన చేతికి పెట్టుకోకూడదుగా, అందుకోసం చేతి రెండుని పెట్టుకొని అది కాస్త నీళ్ళలో పడిపోతుందేమో అని అది తీసి ఉంగరం ఒక తపస్సు ఒక ఋషి తపస్సు చేస్తుంటాడు అనమాట. తపస్సు చేస్తుంటే ఆయన దగ్గర వచ్చి, అయ్యా ఈ ఉంగరం కొద్దిగా స్నానం చేసి వచ్చేదాకా భద్రంగా పెట్టుకుంటుంటే ఆయన మాట్లాడాల ఇలా చూపించారా కమండలం చూపించారా కమండలంలో వేయమన్నారు అనమాట. ఆ కమండలంలో వేసి ఆయన స్నానం చేసి వచ్చే లోపల ఆ మహానుభావుడు అట్లా మౌనంగానే ఉన్నారు. అయ్యా ఉంగరం ఏదండి అన్నారు. అదిగో అక్కడ కదా నువ్వు వేసింది అందులో ఉంది చూసుకోమన్నట్టుగా మళ్ళీ వేరు చూపించారట. చూపించేసరికి సరేనే ఆయన కమండలంలో వేయబెట్టి తీసేస్తుంటే ఉంగరాలు వందల కొలది ఉంగరాలు వస్తున్నాయి అనమాట. వందల కొలది వస్తుంటే ఆ ఉంగరాలు చూసి, అయ్యా ఇన్ని అన్ని ఒకే రకంగా ఉన్నాయి, నీ ఉంగరం ఏదో తీసుకోవాలన్నారు. అన్ని ఉంగరాలు ఉన్నాయని, నాయన ఎంతమందో ఆంజనేయ స్వామి వారు వచ్చారు, ఎంతమందో వేశారు, ఒకడొకడు ఉంగరం తెలియకుండా భ్రాంతి పడ్డారు, నీదైతే ఉంటుంది అని అన్నారన్నమాట. అంటే ఆంజనేయ స్వామి వారు వస్తూ వస్తూ నేను కదా ఇంత పనిచేశాను మా జలు కొద్దిగా అహంకారం కలిగిందిట, అందువల్ల అహంకార భంగం చేయడం కోసం ఆ ఉంగరం కాస్త చూచి ఒకడ ఉంగరం ఒకడ తీసుకుంటే లేనిపోని అప్రతిష్ట అవుతుంది, అది అన్యాయం అవుతుంది కదా, అందుకోసం తీసుకోవటమా తీసుకోకపోవటమా అని చెప్పి మాట్లాడకుండగా ఏం చేశారంటే, సరే ఉంగరం తీసుకోవాలి ఎందుకంటే ఏది చూసినా ఒకే రకంగా ఉంది, అన్ని పట్టుకుపోతేనేమో ఈయన కోపం వస్తుంది, ఒకటి తీసుకుపోతేనేమో మనకి ఇది ఏమో కాదో తెలీదు, అందుచేరి వినీ వద్దయ్యా అని అనుకుని ఆ ఉంగరం ఒకటి పెట్టి నమస్కారం చేసి ఆ ఉత్తరం ఉంది కదా అని పట్టుకుపోయే వెళ్ళారు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి వెళ్ళొచ్చాను నాయన వండొచ్చాను, ఆ సంతోషం నాయన చాలా సంతోషం, ఎంత పని చేశావయ్యా అని మహానుభావుడు చాలా అనుగ్రహించాట. చేసిన తర్వాత స్వామి ఇదిగా బ్రహ్మదేవుడు ఇలా ఉత్తరం ఇచ్చారండి, కానీ కానీ అంటున్నారు. ఏం కానీనయ్యా అన్నారు. అంటే ఏం లేదు స్వామి, ఒక ఉంగరం అన్నారు. అంటే ఏమిటి ఏం జరిగిందన్నారు. ఒక ఉంగరం ఇచ్చారండి అమ్మగారు, కానీ ఇది కాస్త పొరపాటు అన్నారు. అంటే రామచంద్రమూర్తి ఇప్పుడు ఉంగరం తీసుకొచ్చి ఇదేనా ఉంగరం అని చూపించారన్నమాట. అంటే రామచంద్రమూర్తి దగ్గర చేరిందా ఉంగరం అప్పటికన్నమాట. అందువల్ల అప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఆ కృప చూచి, ఓహో మహానుభావుడు అని చెప్పి తన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇంత పని చేశానన్నటువంటి విషయాన్ని కాస్త వెంటనే వదిలిపెట్టారయ్యా అని చెప్పి అంటారు. అందుచేత కృష్ణ భగవాన్ సాక్షాత్ శకునే అసురస్య, ఆ తర్వాత శకుని అనేటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మతోటి యుద్ధం చేయడం, శంఖచూడు అనేటువంటి వాడు రక్షిస్తూ ఉంటే అతను ఆ సర్పరూపంతో రక్షిస్తుంటే ఆ శకుని ఆ చిలుకను కాస్త పంజరంలో ఉన్నటువంటి దాన్ని కాస్త తీసుకొచ్చి తీసుకొని మళ్ళా తిరిగి
గరుత్మంతుడు ఎక్కడైతే శకుని తోటి పరమాత్మ యుద్ధం చేస్తున్నారో అక్కడికి వచ్చారన్నమాట. చూపించారు, ఇతను ఎప్పుడైతే ఇతని చేతిలో పంజరం ఉండడం, పంజరంలో చిలుక ఉండడం చూచారో మిగతా ఆ శకుని తాలూకు పరివారం అంతా భయపడిపోయారు. ఆ విధంగా వారిద్దరికి యుద్ధం అవటము, ఆ శకుని అనేటువంటి వాడిని కాస్త సంహారం చేయడం అంతా జరిగింది. ఈ విధంగా ప్రచండమైనటువంటి యుద్ధం చేసి రాక్షస లోకాలని అంటే రాక్షసుల యొక్క అధీనంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడాను మహానుభావుడు జయించాలి. ఆ శ్రీకృష్ణస్య ఉపరి సునాహ పుష్పవర్షం చెప్పిన విధంగా శకుని అనేటువంటి వాడిని సంహారం చేసేసరికి పరమాత్మ యందు దేవతలు ప్రసన్నులైనటువంటి వారై ఆయన మీద పుష్పవృష్టి కురిపించారయ్యా. కాబట్టి దుఃఖార్త భర్తనిమితే రదంతి కరుణం బహు, ఇంత లోపల అతని యొక్క భార్య శకుని యొక్క భార్య మన మదాలసానటువంటి ఆమె భయపడిపోయి చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఒళ్ళో పిల్లవాడిని ఒకరిద్దరు కుమారుడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని కాస్త ఒళ్ళో పెట్టుకొని నమస్కారం చేసి స్వామివారి కృష్ణచరణం పడి ఆ పిల్లవాడిని కాస్త ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద ఉంచి నమస్కారం చేసింది. అశ్రుపూర్ణముఖీ దీన హరిణత్వాదగాధ పరమాత్మ తోట నదిట ఆ శకుని యొక్క భార్య మదాలసానటువంటి ఆమె, అయ్యా మీరు భూభాగాన్ని దుష్టుల వల్ల కలిగినటువంటి భూభాగాన్ని పోగొట్టడం కోసం అవతరించినటువంటి ఆదిదేవులు మీరు, కాబట్టి ఈ పిల్లవాడిని నీకు నమస్కారం చేస్తున్న ఈ పిల్లవ మదాత్మజం పాలయ, నాకు పిల్లవాడిని రక్షించవలసింది. భీత భీతం, నీవు చాలా భయపడిపోతున్నాడు, నేను భయపడిపోతున్నాను, కాబట్టి ఇతని యొక్క శిరస్సున ఈ మా పిల్లవాడి నెత్తిని మీరు కనుక ఒక అభయహస్తాన్ని వచ్చినట్లయితే వీడు క్షేమంగా ఉంటాడు స్వామి అని అనేసరికి ఆ రకంగా భక్తురాలైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ మదాసును చూచి ఆ రాజ్యాన్ని మొత్తం అమ్మ ఈ రాజ్యం మొత్తం ఈ చంద్రావతి రాజ్యం అన్న మొత్తం కూడా నీ పిల్లవాడు స్వీకరించి పరిపాలిస్తాడు, ఏం పర్వాలేదని చెప్పి దత్వా కల్పాంతం ఆయుష్యం, ఇతనికి ఒక కల్పకాలము ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను, భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వాడై ఉంటాడు, ఇతని యొక్క జీవితం చాలా బాగా ఉంటుంది అని చెప్పి కృష్ణ స్వమాలాం ప్రతదౌ శుభాం తన కంఠంలో ధరించినటువంటి ఒక మాల కాస్త ఆ పిల్లవాడికి ఇచ్చి అనుగ్రహించాక ఈ విధంగా ఉచ్చే సర్వో హయోరత్నం కామహేను సురద్న ఆ తర్వాత ఆహృత ఏ శకుని ఎవరైతే వాడు దేవలోకం నుంచి అపహరించి తీసుకొచ్చాడో అది కాస్త మళ్ళా ఇంద్రునికి అప్పచెప్పి ఆ మహానుభావుడు బయలుదేరి వెళ్ళారయ్యా అని చెప్పన్నారు. ఈ విధంగా నారదుల వారు చెప్తున్నారు ఈ మాట బహుళాశ్వ మహారాజుకు బ్రహ్మకల్పేపురాజు కేమీ దైత్యాహ, అసలు ఈ 9 మంది రాక్షసులు హిరణ్యాక్షుని కుమారులుగా పుట్టారంటున్నారే, అసలు వీళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారండి, పరమాత్మ చేతిలో చనిపోయేటువంటిది పరమాత్మ కుమారుల చేతిలో చనిపోయే భాగ్యం కలిగింది, కాబట్టి చెప్పవలసింది వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం అని అడిగారట. అడగగానే బ్రహ్మకల్పంలో ఒకనొక సందర్భంలో గంధర్వుడు ఉన్నాడు, గంధర్వులకు అధిపతి పురావసుడు అనేటువంటి మహానుభావుడు, అతనికి తస్య సుమాపుత్రాహ బభూ, అతనికి 9 మంది కుమారులు, వాడు ఎటువంటి వాడయ్యాడు, మన్మధుణ్ణి మించినటువంటి సౌందర్యం కలిగినటువంటి మహనీయులు, వాళ్ళ పేర్లు ఏమిటయ్యన్నారు, మందారుడు, మందారుడు అనేటువంటి వారు, మందరుడు, మందుడు, మందహాసుడు, మహాబరుడు, సుదేవుడు, సుధనుడు, సౌధుడు, శ్రీభానుడు అని ఈ విధంగా 9 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒకసారి ఏకదా మోహితే పుత్రీయం బ్రహ్మదేవుని చూసి పరిహసించారట ఒక రోజున. ఎందుకు పరిహసించారయ్య అంటే, ఏమయ్యా మహానుభావుడా ఎంత తెలివైనవాడివి, నువ్వు సృష్టించినటువంటి సరస్వతీదేవి నువ్వే పెళ్లి చేసుకున్నావంటే నువ్వు సృష్టిస్తే నీ కూతురు వరుస అవుతుంది, ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నావయ్యా, ఇదేం పెద్ద తెలివైన విషయం అని చెప్పి బ్రహ్మదేవుని చూసి జహసుహు నవ్వారనమాట. ఆ నవ్వంగానే వెంటనే కోపం వచ్చి అప్పుడు చెప్పారనమాట, నాయన మీరంతా రాక్షసులైపోతారా, పెద్దల్ని ఈ రకంగా చేసినట్లు అన్నందుకొని అనేసరికి అప్పుడు సురం జ్యేష్ఠాపరాధన దేవతల్లో అందరికంటే పెద్దవారు ఎవరు, బ్రహ్మదేవుడు, ఆయన పట్ల అపరాధంగా చేసిన కారణం చేత మీరందరూ కూడాను హిరణ్యాక్షుని యొక్క భార్య ఎందు కుమారులుగా మీరు పుడతారు సుమా రాక్షసులై అని శకుని శంబరుడు అనేటువంటి రీతిగా 9 మంది కుమారులుగా మీరు పుడతారని చెప్పి ఆ గంధర్వ కుమారుడు కావినటువంటి వాడు కాస్త రాక్షస కుమారులు అయ్యేటువంటి స్థితి వచ్చింది ఆయన. ఆ కారణం చేత ఇటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను కృష్ణ పరమాత్మ చేతిలో కృష్ణ కుమారుని కృష్ణ పరమాత్మ యొక్క కుమారుల చేతిలో కూడా మరణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మరలా ఈ పూర్వస్వరూపాన్ని పొంది కృతార్థులవుతారు. ఏకదా గృహమాయాంతం అపాంతరపతి మునిం, ఇలా ఉంటూ ఉండగా వేదవ్యాసుల వారు వారి ఇంటికి వచ్చారు, ఈ రాక్షసుల యొక్క ఇంటికి వచ్చారట. వస్తే అప్పుడు దైత్యులంతా అడిగారట, ఆయన నేను సుఖముఖాత్ సుఖయోగుల వారి యొక్క ముఖముల నేను విన్నాము, ఏమిటయ్యా దామి మోక్షము, మోక్షం మా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం వస్తున్నారు కదా, మాకు రాక్షసులం కదా, మాకు మోక్షం ఎలా వస్తుందండి అని అడిగారట. ఒకప్పుడు ఈ రకంగా అడిగేసరికి అస్మాభి నవృతనా భక్తి, అయ్యా మేము రాక్షసులం, మాకు భక్తి అంటే తెలియదు, అసలు బుద్ధిలో ఉన్నాము, అసలుడైనటువంటి హిరణ్యాక్షుడికి కుమారుడుగా మేము పుట్టాము, మాకు మోక్షం వచ్చే అవకాశం లేదా, రాక్షసులకు మోక్షం రాకూడదా అని అడిగారట. అనేసరికి వేదవ్యాసుడు వారు అప్పుడు అన్నారట, నాయన గుణముల చేత ఆ రకమైనటువంటి సత్వగుణము రజోగుణం తమోగుణం ఉన్నది, ఏ గుణం చేతనైనా పరమాత్మ పొందే అవకాశం ఉంది, ద్వేషిస్తూ
కూడా పరమాత్మ అని చెప్పేటువంటి అవకాశం ఉంది. ద్వేషించడం కూడా మామూలుగా ద్వేషించడం కాదు, తీవ్ర ద్వేషం ఉంటే తీవ్ర భక్తి కింద లెక్క అన్నమాట. ఆ రకంగా ఐక్యంత సౌహృదం సౌహృదం స్నేహం భయం క్రోధం స్మరంతథ అన్నమాట. అంటే స్మరణ కూడా నిరంతర స్మరణ ఉండాలి తప్ప ఏదో రోజుకో గంట సేవ స్మరిస్తున్నానండి అంటే సరిపోదు. కోపం కూడా పరమాత్మ మీద కొద్దిసేపు కోపం ఉండకూడదు, తీవ్ర కోపం ఉండాలన్నమాట. అందువల్ల పరమాత్మతో ఐక్య భావన కానీ స్నేహభావన కానీ సద్భావన కానీ భయం కానీ క్రోధం కానీ ఎల్లప్పుడూ కనుక ఉన్నట్లయితే పరమాత్మ ఎందు ఐక్యాన్ని పొందవచ్చు నాయన. అలా అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నాడు. కృష్ణగర్భుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు పరమాత్మతో నిత్య సంబంధం ఉండడం చేత, అలాగే ప్రజాపతులు మొదలైనటువంటి వాడు, అలాగే ప్రహ్లాదుడు నిరంతరం కూడా భక్తి కలిగి ఉండడం చేత, సౌహృదాచ స్నేహాచ సుతప ముని సుతపుడనేటువంటి మహర్షి వీళ్ళందరూ కూడా స్నేహం చేతను ఒక్కొక్కడు ఒక్కొక్క భక్తి చేత కృతార్థులయ్యారని భయాత్ హిరణ్యకశిపు. హిరణ్యకశిపుడు నిరంతరం కూడా పరమాత్మ ఎందు భయం చేత వాడు కాస్త మృత్యువును పొందాడు. క్రోధం వల్ల రోధాంతశ్చ పిత అసురః కోపం చేత మీ తండ్రి. ఈ రకంగా స్మరాచ స్మృతయః నిరంతరము స్మరణ చేయడం చేత వేదములు కృతార్థతలు చెందిన ఆయన కాబట్టి యోగినాం దుర్లభంపరం ఏనకైనాది భావేనా. పరమాత్మ పొందాలంటే ఏ భావం చేత అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి భావం కనుక ఉన్నట్లయితే దానివల్ల కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని ఒకప్పుడు పరమాచార్యుల వారు జగద్గురు బోధనలో రాశారు. నాయన పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లో కూర్చొని ఒక నాస్తికుడు రాముడు లేడు, దేవుడు లేడు, కృష్ణుడు లేడు, వెంకటేశ్వర స్వామి లేడు అని అనుకునేటువంటి వాడు ఉంటాడే వాడు గొప్పవాడయ్యా. ఎలాంటి వాడికంటే నేను ఆస్తికుండని చెప్పి రా పొద్దున్నే 9 దాకా నిద్ర లేవకుండగా ఆ తర్వాత వేసి బెడ్ కాఫీ తాగి తర్వాత కాఫీ తాగి ఆ తర్వాత సాయంత్రం కూడా మీతో 10:30 ఏళ్ళప్పుడప్పుడు స్నానం చేసి కొద్దిగా బొట్టు పెట్టుకొని కొద్దిగా నటన చేస్తూ నేను మహోన్నతమైన వ్యక్తిలాగా చేస్తూ అక్కడ సంధ్యావందనం లేకుండా ధర్మకర్మం లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి శ్రోత్రియుడిని అనిపించుకునేటటువంటి ఒక అభిమానం కలిగినటువంటి ఒక దురభిమాని అయిన వాడి కంటే కూడా పొద్దున్నే లేచి తన ధర్మాన్ని తాను పాటిస్తూ దేవుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు అన్న నాస్తికుడు ఉత్తముడయ్యాడు. ఎందుకంటే వాడి నోట రాముడు దేవుడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లేడు అనే దానికి ముందుందిగా పేరుందిగా, కనీసం ఆ రకంగా భగవన్నామాన్ని ఉచ్చరించేటువంటి వాడు నయన్నాయన. కాబట్టి కొద్దిగా ఆస్తిక ధర్మాన్ని పొందాలంటే ఆస్తిక ధర్మంలో చెప్పినటువంటి నియమాన్ని కూడా పాటించాల్సిన అని ఇక్కడ పరమాచార్య జగద్గురు బోధనలో చెప్పున్నారు. అందుచేత ఆ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఉన్నారు. ఏనకైనా భావైన ఏ భావం చేతనైనా సరే, ఎందుకంటే కంసుడు నిరంతరము కూడా కృష్ణ పరమాత్మ ప్రతి చోట చూచాడనమాట. ఎక్కడ చూసినా ఆయన తన సంపేశాన్ని భయం చేత ప్రతి వస్తువులో చూచాడనమాట. రావణాసుడు కూడా రామచంద్రమూర్తి ప్రతి చోట చూచాడనమాట. రామ 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 అని ప్రతి శబ్దం అనమాట. ఎందుకంటే వాడికి కొద్దిగా వంకాయ కూరలోను వాటిలో వీటిలో ఇంగు వేసుకోవడం అలవాటు రావణాసుడికి. అందువల్ల ఇంగుని సంస్కృతంలో రామఠము అంటారనమాట. అందుకోసం ఒక రోజు రామచంద్రమూర్తితో యుద్ధం చేసి ఇంటికి వచ్చాడు. ఆయన అన్న రామచంద్రమూర్తి వాడిని కొట్టి ఒరే ఇవాడుద్దురా రేపు చంపుతాను రేపు ముహూర్తం రా నీకు బిడ్డ కుమ్మన్నారనమాట. అందేసరికి వాడు కాస్త మొత్తం మీద బతుకు జీవుడాన్ని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేశ్వరం తొందరగా వడ్డించన్నట స్నానం చేసి వడ్డించంగానే వెంటనే ఏమన్నా కొద్దిగా రామఠం వడ్డిస్తున్నానంట. వెంటనే ఉనికిప్పుడు కింద పడిపోయాట. ఆ కూర్చున్న కూర్చులో నుంచి ఆ టేబుల్ మీద చేస్తుంటాడో ఏం చేస్తున్నా కింద పడిపోయాట. కింద పడిపోతే ఏమిటో పడిపోయామన్నట అయ్యా ఎందుకోసం పడ్డానన్నారు. ఎందుకు రామచంద్రమూర్తి శబ్దంలో రామఠ అనుందిగా అందులో రామ అనే శబ్దం ఉంది కాబట్టి అది వినంగానే పడిపోయాడు, టక్కున పడిపోయాడు అన్నమాట. అందుచేత అంత భయం ఉంది పేరులోనే అంత భయం. మనుషులు చూస్తే భయం సంగతి పక్కన పెట్టండి. ఆ రకంగా గజగజగజ వణికిపోయాడు అనమాట శత్రువు యొక్క నామం. అలాగే కంసుడు కూడా ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మ దర్శించాడు. ఎంత గొప్ప స్థితి అండి, ఎక్కడ చూసినా చంపేటువంటి కృష్ణ పరమాత్మే ఉన్నాడు 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 అని ప్రతి చోట కృష్ణ దర్శనం చేయగలిగాడే. అంతకంటే గొప్పవాళ్ళు గోపికలు ఉన్నారు, అలాగే తర్వాత కంసుడు ఉన్నాడు. ఎందుకంటే గోపికలు కూడా అంతే కృష్ణ పరమాత్మతో సంయోగం కావాలా వియోగం కావాలా అన్నారు. సంయోగం ఏదో ఉంటే పర్వాలేదండి, వియోగం అయితే మరీ మంచిదండి అన్నారు. అంటే కనిపించకుండా ఉంటే ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మే ఉంటాడు వాడు వాళ్ళకి. అయ్యా ఇక్కడ చూసినా కృష్ణే, అక్కడ కృష్ణ ఇక్కడ కృష్ణ, సర్వం కృష్ణమయం జగత్ అనమాట. అలా చూడగలుగుతారు వాళ్ళు ఇది అభియోగంలో అనమాట. అంత ఆనందంతో చూస్తారనమాట. అలా కాకుండా ఎదురుగుండగా ఉంటే 6 కృష్ణ పరమాత్మ కనిపిస్తారు, ఆ పక్కన 7 కృష్ణ పరమాత్మ కనిపించరుగా. అలా కంటే కూడా అంతటా పరమాత్మను దర్శించేటువంటి స్థితి కావాలి. సంయోగ వియోగాల్లో వియోగమే మాకు ఇష్టం అన్నారన్నమాట. అలాగే కంసుడు కూడా ఎక్కడ చూసినా పరమాత్మ ఆర్భరించి చంపేంత వరకు కృష్ణ స్వరూపాన్ని దర్శించాడు ఆయన అని చెప్పి ద్వేషించి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పడానికి కంసుడు ద్వేషాత్. అలాగే చైత్యాలయ భయం చేతనేమో కంసుడు, చైత్యాదయ నృపాహ శిశుపాలుడు మొదలైన వాడు కూడా అంతే. ఎంతసేపు కృష్ణ పరమాత్మని పొద్దున లేస్తే వాడి నోటికి అమ్మానాన్న అంతం వచ్చినప్పటి మొదలు సరిపోయేదాకా కృష్ణ పరమాత్మ నిందిస్తూనే ఉన్నాడు అనమాట. అంత నిందించాడనమాట.
వస్తుత అడుగుతాడు ధర్మరాజు అడుగుతాడు నాకుల వారిని, వాడి నేలిక మీద ఒక శ్వేతకృష్ణం రావాలని అంటే ఒక బొల్లి రావాలని, నేలిక మీద బొల్లి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే విపరీతమైన దురద పుడుతుంది, ఆ దురద పుట్టి నోటికి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతుంటారన్నమాట. అలాంటి శ్వేతకృష్ణం రావాలి వాడికి, అలాంటి వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు వీడు, ఎందుకంటే నోటికి ఏది వస్తే అది పరమాత్మను నిందిస్తూనే ఉన్నాడు కదా, అలాంటి స్థితి ఉంది వీడికి అని అన్నారు. అంటే నాయన ఏం చేసినా ఆ నిందన నిరంతరం కృష్ణ పరమాత్మని నిందన చేయడం ద్వారా పరమాత్మ యొక్క ద్వేషం పొంది దేశభక్తిని పొందాడు అని, దేశభక్తుల్లో చాలా గొప్పవాడయ్యాడు వాడు, అందువల్ల మోక్షం పొందాడు అని చెప్పి ఆ శిశుపాల సంహారం జరిగినప్పుడు చెప్తారు నారదుల వారు ధర్మరాజుకి అన్నమాట. అంటే ఈ విధంగా తర్వాత పృథ్వీ చక్రవర్తి మొదలైనటువంటి వారు వారందరినీ రాజ్యాన్ని జయించినటువంటి విషయం చెప్పారన్నమాట. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఎక్కడికి బయలుదేరి వెళ్ళారయ్యా అని, వేదపురం అని ఉంది, వేదపురం అని వేదములతో నిండినటువంటి ఒక పురం అన్నమాట. ఆ వేదపురానికి వెళ్ళారు, అక్కడ కాస నిగమోపి ఆ వేదములన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూచి నమస్కారం చేసి పూజ చేసి పరమాత్మ యొక్క ఆరాధన చేసి కృతార్థం చెందినవి ఆ వేదములన్నీ కూడా. వేదోవాచ ఆ వేదములు పరమాత్మను ఉద్దేశించి, స్వామి పరమాత్మ మీరు మా పట్ల అనుగ్రహం కలిగినటువంటి వారైతే ఎల్లప్పుడూ కూడా మీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మాకు చూపించవలసింది, ఎందుకంటే మీ రూపాన్ని చూడవాలనేటువంటి కుతూహలం కలిగి ఉన్నాం, ఏది నాసక్రీడలో మీరు ఏ రూపాన్ని అయితే చూపించారో ఆ రూపాన్ని మేము చూడాలనేటువంటి తహన తాపత్రయం కలిగినటువంటి వాళ్ళని తపన కలిగిన వాళ్ళమే ఉన్నాం స్వామి అని అనేసరికి అప్పుడు శ్రుత్వ వేదవచ కృష్ణ పరిపూర్ణతమస్వయం స్వరూపం దర్శయామాస రాధయా సహితం పరం. రాధాదేవితో కూడుకున్నటువంటి రూపాన్ని చూడటం సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు ఒక మహాభావన్ ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఒక కథ రాశారు. ఒకప్పుడు ఒక ఉపాసకుడు 36 సంవత్సరాల పాటు తపస్సు చేసి కృష్ణ పరమాత్మని రాధాసమేతమైన కృష్ణ పరమాత్మను దర్శించాలని అనుకున్నట. ముందు అసలు రాధాదేవిని చూడాలి, ఎందుకంటే రాధ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు బృందావనంలో ఉంటుంటే, అలా ఉన్న బృందావనేశ్వరి అయినటువంటి రాధాదేవిని ప్రత్యక్షం చేసుకోకపోతే ఎలాగా, నా ఉపాసన చేసుకుంటాను రాధామంత్రాన్ని తీసుకుని నిరంతరం రాధాస్మరణ చేసి 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 36 సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అప్పుడు రాధాదేవిని దర్శనం చేద్దాం అనుకున్నట, కనిపించిందా అన్నట, కనిపించలేదట, ఏం కనిపించిందయ్యా అన్నారు, కనిపించింది అమ్మవారి పాదాలు కనిపించినట, పాదం కూడా కనిపించలేదట, పాదం తాలూకు ఒక బొటన వేలు గోరు దగ్గర కనిపించిందట, ఆ గోరు కనిపించగానే అతనిలో ఉన్న శక్తి యావత్ శక్తి మొత్తంగా సజీర్ణమైపోయిందట. అంటే ఆ శక్తి ఆ స్వరూపాన్ని తట్టుకోలేక అతనిలో ఉన్నటువంటి పురుష శక్తి మొత్తం హీనమైపోయిందట. అందుచేత అంటే అమ్మవారి కాళ్లల్లోనే అంత సౌందర్యం ఉండి ఆ సౌందర్యం అవతల వాళ్ళకి అంత రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఆ నిర్జీవ స్థితిని కలగజేసింది. అంటే అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం చూస్తే ఎలా ఉంటుంది, ఎంత చూడకపోతే కృష్ణ పరమాత్మకు రాధాదేవి పేరు వినగానే 3 నెలల పాటు మూర్ఛ వస్తుందన్నమాట, 6 నెలలు మూర్ఛ వస్తుంది సుఖయోగిందుల వారికి, అందుకోసం మూర్ఛ షాణ్మాసికి భవ్యత్ అనమాట. 6 నెలల పాటు మూర్ఛ వస్తుంది, ఒకసారి సుఖయోగిందుల వారి దగ్గర కూడా రాధే 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 అనండి ఠక్కున పడిపోతారన్నమాట మహానుభావుడు. ఎందుకంటే 6 నెలలు అంటే ఆ గురువుగారు మంత్రోపదేశం చేసిన గురువుగారి మీద అంత భక్తి చేత ఆ గురువుగారి స్వరూపం గుర్తొచ్చి ఆపాదమస్తకం ఆ గురువుగారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని స్మరించుకుంటూ ఆయన కాస్త మూర్చిపోతారంటే స్పృహ కోల్పోతారన్నమాట. అలాంటి స్థితి సుఖయోగింద్ర వారికి. అందుకోసమే భాగవతంలో రాధాదేవి పేరు రానివ్వలేదు, ఎందుకంటే ఆయనకు ఒకసారి రాధాదేవిని స్మరించినట్లయితే మూర్ఛ వస్తుంది, మూర్ఛ వస్తే 7 రోజుల్లో చనిపోతాడు పరీక్షిత్ మహారాజు, ఆయన భాగవతం చెప్పాలిగా. అందుకోసం రాధాదేవి పేరు రాకుండగా పరీక్షిత్ మహారాజుకి హితం చేయాలనే ఉద్దేశం చేత బుద్ధిపూర్వకంగా రాధాదేవి పేరు ఉచ్చరించకుండగా మహానుభావుడు భాగవతం అంతా చెప్పాడయ్యా, ఉన్నదంతా రాధాదేవి తత్వమే, అందులో రాధాదేవి లేని ఒక శ్లోకం లేనే లేదు, కానీ రాధాదేవి తత్వం ఉంది, కానీ రాధాదేవి లేకుండా కానీ చెప్పారంట. భ్రమరగీతలు రాధాదేవితోటి, గోపీగీతలు రాధాదేవితోటి, యుగళగీతలు రాధాదేవితోటి, అన్ని గీతలు రాధాదేవితోనే ఉన్నవి, కానీ రాధాదేవి పేరు మాత్రం చెప్పకుండా మహానుభావుడు జాగ్రత్త పడ్డాడు. ఎందుకయ్యాడు, ఆ పరీక్షిత్ మహారాజు యొక్క భక్తి చూచి అతని యొక్క దివ్యమైనటువంటి శ్రద్ధ చూచి ఆ మహానుభావుడు పరీక్షిత్ ధితృణ్ముని అని పరీక్షిత్ మహారాజుకి హితం చేయాలని ఉద్దేశం చేత సుఖయోగిన వారిని చేశారు. అందువల్ల గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఆయన ఆ గురువుల యొక్క కృప వేరే, భాగవతం అంతా దేని మీద ఆధారపడదు అన్నాడు, దయ మీద ఆధారపడదన్నమాట, అంతే తప్ప నీకు దేని మీద ఆధారపడలేదు, ఆ పరీక్షిత్ మహారాజు మీద సుఖయోగిందుల వారి దయ, ఆ దయ వల్ల ఆ పరీక్షిత్ మహారాజు కృతార్థుడయ్యాడు ఆ కథ చెప్పడం వల్ల. అలాగే సుఖయోగిందుల వారి మీద దయ, ఎవరికి వేదవ్యాసుల వారికి తన కుమారుడికి చెప్పాలని చెప్తేనే లోకంలో అందరూ కృతార్థులవుతారని ఆ మహానుభావుడికి దయ, అలాగే వేదవ్యాసుల వారి మీద నారదుల వారికి దయ, ఇలాంటి మహానుభావుడికి చెప్తేనే ఇది పురాణ రూపంగా లోకంలో ఎలుగుతుంది. అందువల్ల ఆయన దయతో చెప్పారు నారదుల వారు వేదవ్యాసుల వారికి, నారదుల
వారి మీద దయ ఎవరు బ్రహ్మదేవుడికి ఇతను చెప్తే ఇతను భక్తి తత్పరుడు ఇతను చెప్పినట్లయితే కృతార్థత చెందుతుంది లోకంలో ఈ కృష్ణ పరమాత్మ యొక్క మహాత్మ్యమని ఆయనకి చెప్పారు. అలాగే బ్రహ్మదేవుని మీద శ్రీ మహావిష్ణువునకు దయ, ఆ దయతోనే మహానుభావుడు తన కుమారుడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు ఉపదేశం చేశారు. అందువల్ల ఇక్కడ ఎక్కడ చూసినా దయతో తప్ప ఇంకా ఏ రకమైనటువంటి లక్షణము లేదనమాట. అందువల్ల కరుణయాహ పురాణ గుహ్యం, ఇది కరుణతో చెప్పాలి తప్ప ఇంకే రకంగా చెప్పేటటువంటిది కాదు నాయన అని అంటారనమాట. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన రాసస్వరూపాన్ని చూచారు. చూచిన తర్వాత వేదములన్నీ కూడాను పొగిడిన పరమాత్మను ఉద్దేశించి సరస్వతీదేవి, గంధర్వులు, అప్సరసులు, గ్రామదేవ గ్రామములు అంటే రాగదేవతలు రాగిణులు అంటుంటారన్నమాట. ఇంతకుముందు మనం ఒకసారి కథ చెప్పుకున్నాం, ఆ రాగములన్నీ కూడాను కృష్ణ నాథుల వారి యొక్క గానాన్ని చూచి అయ్యా ఆయన తపస్వరాలు పాడుతున్నాడు, ఆయన పాడకుండా ఉండి ఏర్పాటు చేయండి అని అన్నారన్నమాట. ఆ రకంగానే ఇంకొక కథ ఉంది. అసలు ఏమిటంటే రాగరాగిణులు, రాగులు అంటే మగవాడు అనమాట, రాగిణులు అంటే ఆడవాడు అనమాట. అంటే సంగీతంలో రాగరాగిణులు ఉంటారన్నమాట, వీళ్ళంటే రాగతాళములు అంటుంటారుగా, అలా వాళ్ళు వీళ్ళు కాస్త ఆడవాళ్ళు మగవాళ్ళంతా కూడా చేతులు కాళ్ళు విరిగి పడున్నారట. పడి ఉండేసిన అమ్మ ఎవరు అని నారదుల వారు వచ్చి అడిగారు, అమ్మ మమ్మల్ని రాగములు అంటారు, వీళ్ళని రాగిణులు అంటారు అన్నమాట, వీళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అనమాట, ఏమిటి ఇలా ఉన్నారన్నారు. ఏం లేదండి, ఈ మధ్య నారదుడు ఒక మహానుభావుడు ఇష్టం వచ్చిన సంగీతం పాడుతున్నాడు, అపస్వరాలతో ఉంది, అది తట్టుకోలేక ఆ రాగములకు రాగిణులకు అంటే తాళములకు అధిష్టాన దేవతమైన మాకు కాస్త చేతులు కాళ్ళు విరిగినాయి అంటే మనం కనుక చెప్తుంటే అపస్వరంగానో శాస్త్ర విరుద్ధంగా మనం చెప్పామనుకోండి ఎవరు భయపడతారయ్యా అన్నారు. సరస్వతీదేవి గజ 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 వణికిపోతుంటారు, ఎందుకంటే ముదరష్టులు ఇట్టాడు వాడు ఏది పడితే చెప్పేవాడు తయారయ్యారే దేవుడా అని భయపడుతుంది. అంటే మా నాన్నగారు చెప్తుండేవారు, వరే సరస్వతీదేవిని చూసి పుస్తకం చూసి మనం భయపడుతూ ఆ గురువుల యొక్క అనుగ్రహం కాంక్షిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు అనుకుంటుండాలి, ఆ తర్వాత ఆ పుస్తకంలో ప్రతిపాదింపబడేటువంటి అధిష్టాత దేవతను ప్రార్థన చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ పుస్తకం పట్టుకొని జాగ్రత్తగా చెప్పాలి, చెప్పగలుగుతున్నామా లేదా అని చూసుకొని నెమ్మదిగా తలకాయ ఉంచుకొని జాగ్రత్తగా ఉపసరికి రెండు సార్లు పుస్తకం చూసి చెప్పాలి. రాబాయ్ పూర్వావలోకం లేని గురువు పనికిరాడు, ఉత్తరావలోకం లేని శిష్యుడు పనికిరాడు. అంటే గురువు పుస్తకం చెప్పేటప్పుడు ఎంత తెలిసిన పుస్తకమైనా ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఒకసారి పుస్తకం చూసి నమస్కారం చేసి అమ్మా తల్లి జాగ్రత్తగా చెప్పాడు అనుగ్రహించని ఆ పుస్తకం ఇట్లా మూసేసి వెంటనే వెళ్ళారు మా నాన్నగారు పుస్తకాల అమ్మలో చూసారి ఆ పుస్తకం ఇట్లా ముట్టుకొని చూసుకొని నమస్కారం పెట్టి వచ్చారు. కంఠస్థం అనమాట, కంఠస్థమైనా సరే ఒకసారి ఆ పుస్తకం అట్లా చూసి ఏమైనా పూర్వావలోకనం గురువు ఉండాలి అంటుండేవారు అనమాట. అలాగే వారు పాఠం చెప్పంగానే వెంటనే మేము ఆ పుస్తకం ఎప్పుడైపోతుందంటే పడేసి వెళ్ళేవాళ్ళం. పెడుతుంటే నాయన అలా కాదురా ఒకసారి ఉత్తరావలోకనం చేయాలి, స్నానం చేసి సంధ్యానం చేసుకొని ఒకసారి పుస్తకం 10 నిమిషాలు చదవరా అంటుండేవారు అనమాట. అంటే శిష్యుడు పాఠం చెప్పిన తర్వాత వెంటనే చదువుకోవాలి, గురువు గారు పాఠం చెప్పేటప్పుడు ముందు చూడాలి, ఇది పద్ధతి అనమాట. అలా లేకపోతే ఆ చదువు నిలబడతనమాట అని చెప్పినారనమాట. అందుచేత ఇక్కడ ఈ వేదస్వరూపం ఉంటుందన్నమాట, అయ్యా మమ్మల్ని రక్షించవలసింది సరస్వతీదేవి అనమాట. అందరూ సరస్వతీదేవిని భయపెట్టేవాళ్ళు వస్తారా భవిష్యత్తులో కలియుగం ఇట్లా ఉంటుంది కదా ఆయన, ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడు అసలు ఉన్న విషయం ఒకటి వాడు చెప్పే విషయం ఒకటి అనమాట. అలాంటి వాడు తయారవుతారు ఆయన, కాబట్టి జాగ్రత్తగా శాస్త్రీయంగా గురువు దగ్గర చదువుకొని జాగ్రత్తగా చెప్పాలి అని మహానుభావులు. ఎంత వాడు తెలుసు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఎలాంటి వాడు వస్తారు, ఎలాంటివన్నీ వినవలసి వస్తుందో అదంతా కూడా తెలుసు మహానుభావులు. అందుకోసం కలివిడంబనం అని ఒక పుస్తకం ఉంది, నీలకంఠ దీక్షితులు వారు అప్పయ దీక్షితులు వారు మనవడు వాడు రాశారు. ఆయన ఒక గురువు గారు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నట్ట, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడు గురువు గారు చెప్తున్నట్ట ఓ పుస్తకం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం గురువు గారికి తెలియదు, దేవుడు కూడా తెలియదు. అయితే సంస్కృతం కాబట్టి చదవరా అన్నారన్నమాట. చదవంగానే వాచ్యతాం సమయోతీత, వాడు చదివాడు ఒక శ్లోకం చదివాడు గురుగారు దీనికి అర్థం చెప్పండి అన్నాడు. అర్థం గురించి కాదు, ముందు తర్వాత శ్లోకం చదువు, ఇక ఆ తర్వాత తెలుస్తుంది, రెండో శ్లోకంలో దీని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే మొదటి శ్లోకంలోనే అడుగుతావేమిటి అన్నట్ట, అనగానే సరే రెండో శ్లోకం చదివాట. ఈ శ్లోకంలో ఒక సందేహం, ఆ శ్లోకంలో కూడా ఇంకో సందేహం వచ్చింది అనేది, అయ్యా ఇంకో ఇక్కడ కూడా ఇంకో సందేహం వచ్చింది గురుగారు అన్నారు. వాచ్యతాం చదవరా టైం అయిపోతున్నది, సమయోతీత సమయం దాటిపోయింది, తర్వాత శ్లోకంలో వస్తుంది, ఈ రెండు శ్లోకాలు కలిపి మూడో శ్లోకంలో సమాధానం అన్నాడు. ఇలా ఎన్ని శ్లోకాలకు వెళ్ళినా తర్వాత చదువుతున్నాడు తప్ప అర్థం చెప్పట్లేదన్నమాట. ఇలా పాఠం చెప్పే గురువుకి కఠినమైనది ఏమైనా ఉంటుందా అన్నాడు. వాడికి ఏది కంప్యూటర్ చెప్పినా సరే, వాడికి ఏది రాకపోయినా సరే చదవయా తర్వాత తెలుస్తుంది, డౌట్ క్లియర్ తర్వాత అవుతుంది అని అంటుంటే వాడు శిష్యుడు ఎదురు తిరగకుండా ఉంటే ఈ గురువుగారు ఏదైనా పాఠం చెప్తాను, ఇది పాఠితాలలోకి కాఠిన్యం కుత్ర విద్యతే, ఇలా పాఠం చెప్తుంటే అసలు కఠినమైంది చెప్పలేదంటే ఏది ఉంటుంది కనుక శిష్యుడిని శాసించి భయపెట్టి తర్వాత సమాధానం వస్తుంది తర్వాత సమాధానం వస్తుంది అని ఇలా తర్వాత అని చెప్పేటువంటి గురువు ఉంటాడే ఆ గురువుకి చెప్పలేని విషయం ఏమైనా ఉంటుందా, ఏది ఉండదు అన్నీ చెప్పేస్తాడు. అంటే ఏమి చెప్పడు కాబట్టి అన్నీ చెప్పినట్టుగా చెప్పబడతారన్నమాట. అందుచేత ఆయన కళ్ళలో ఇలాంటి గురువులు తయారు మోహక గురువులు ఉంటుంటారన్నమాట. అందుకోసం ఒకసారి ఉపన్యాసం చెప్పింది మా నాన్నగారు ఆయన బాధక బోధక తారక అని నిరంతరం మోహక అని 4 రకాల
బాధక గురువులు ఉంటారు, ఈ పని చేస్తే కానీ లాభం లేదు, నీకు నీ మాకు వేయను అని భయపెట్టుకుంటారే, అలాంటివాడిని బాధక గురువులు అంటారు అన్నమాట. బోధక గురువులు పుస్తకంలో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా చెప్పి ఇలా చదువుకుంటారని చెప్పి వాడు బోధక గురువు, వాడు మంచివాడు. తారక గురువు శంకర భగవత్పాదులు వారు లాంటి వారు అన్నమాట, తరింపజేసేవాడు, మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు తారక గురువులు. బోధక గురువులు, తారక గురువులు వీళ్ళని ఆశ్రయించాలి. ఇంకోటి ఉన్నారు బాధక గురువు, మోహక గురువు. ఏమీ రాకపోయినా సరే మనకు ఓ నువ్వు బ్రహ్మజ్ఞానం నీకు కలిగిందిరా అని ఒక మహానుభావుడు ఉండేవాడు అన్నమాట. నీకు బ్రహ్మజ్ఞానం కలిగింది, నాకు కలిగింది, తర్వాత నీకు కలిగింది పో అంటుండేవాడు అన్నమాట. ఆ తర్వాత ఇదే పద్ధతిలో అందరికి చెప్పాను అంటుంటే ఈ మోహం కలిగించేటువంటి వాడు ఎవరి ఉంటుంది, మోహక గురువు. అందువల్ల వాడిద్దరిని వదిలేసాయి, ఎవరిని బాధక గురువును వదిలేసాయి, మోహక గురువును వదిలేసాయి. బోధక గురువుని తెలుసుకోవాలి, లేకపోతే తారక గురువుని తెలిపిస్తే నీ అదృష్టం నాయన అన్నమాట. అందువల్ల ఆ కళ్ళలో ఎంతో భయంకర స్థితి. ఒక మంచి గురువు లభించడం అంతా విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనమాట. విజ్ఞానం బ్రహ్మ విజ్ఞానం కొరకు ఎక్కడ కొడాలన్నాడు, గురుమేవ అభిగచ్చేది, గురువునే పొందాలి. అది ఇటువంటి వాడు ఎలా వెళ్ళాలి అన్నాడు. సమత్పాణి సమయ చేతో పట్టుకొని శ్రోత్రియం బ్రహ్మనిష్టం కుశం చేతిలో దర్భ చేతితో పట్టుకొని గురువుగారికి నమస్కారం చేసి అప్పుడు అడగాలి. ఆ ప్రశ్న కూడా ఎలా అడగాలని కూడా భగవద్గీతలో అక్కడ చెప్తుంటారన్నమాట. చక్కటి ప్రశ్న, ఆధ్యాత్మిక ప్రశ్న, ఆత్మవిషయక ప్రశ్న ఇలాంటివి అడగాలి నాయన అని చెప్పి. అందువల్ల ఇక్కడ ఈ సరస్వతీ అమ్మవారు కూడా అన్నదన్నమాట, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ రాసక్రీడా స్వరూపాన్ని దర్శించి అప్సరసలు అన్నీ అక్కడ కథ చెప్పి మంచిగా ఆ రాగదేవతలు రాగదేవతలు రాగినులు ఇద్దరు కూడాను వాళ్ళందరూ కూడా అయ్యా మేము ఇట్లా చేతులు కాళ్ళు విరిగి పడున్నాము, ఆ నాహదుర్వారిని దయచేసి పాడతని చెప్పండి, ఆ పని సరిగ్గా నేర్చుకోమని చెప్పండి అని అన్నారు. అంటే నాదుల వారి మాటలు విన్నారన్నమాట. ఆయన చెప్పి నేనే నాదుల వారిని చెప్తే బాగుండదని చెప్పి అలాగేనమ్మా చెప్తానని చెప్పి ఆయన మహానుభావుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నారు. శ్రీ మహావిష్ణువు కృష్ణవర్మ కైలాసవాసి దగ్గరికి వెళ్ళారు, పరమేశ్వరుడు దగ్గరికి. పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి స్వామి అంటే ముందు ఇక్కడేమో సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టుంది. ఆయన పరమేశ్వరుడు దగ్గరికి వెళితే పరమేశ్వరుడు అన్నాడు, నేను ఎంత బాగా పాడారో చెప్పగలను కానీ పాడటం అదంతా నాకు చేత కాదయ్యా అని అన్నారు. అంటే ఎంత బాగా పాడారో నేను చెప్తాను కానీ నేను పాడటం నాకు చేత కాదు అని అన్నారు. అంటే అది నేను తెలుసుకోగలుగుతానండి. ఆయనకి పరమేశ్వరుడు ఒక మాట అనొచ్చుగా, నేను నువ్వు పరమేశ్వరు శ్రీ మహావిష్ణువు పాడతారు నువ్వు తెలుసుకోరా అబ్బాయి అని అనొచ్చుగా. అంటే నేను కనీసం రాగాలు తాళాలు తెలుసుకోవడానికి కూడా అనర్హుణ్ణా, ఆయన మాత్రం తెలుసుకోగలరా, నాకు తెలుసని అనరా అని చెప్పి బాధపడ్డాడు అనమాట. ఓహో అంటే ఇక్కడ నారదుల వారికి ఏమైంది, రాగతాళాలు తెలుసుకునే పరిజ్ఞానం కూడా లేదన్న విషయాన్ని పరమేశ్వరుడు తెలియజేశాడు. నీకు రాగతాళాలు తెలియదు కానీ నాకైతే రాగతాళాలు తెలుసు అని పరమేశ్వరుడు అన్నాడు. పరమేశ్వరుడు అన్న తర్వాత భయ విష్ణుమూర్తి గానం చేస్తారయ్యా అని అన్నమాట. విష్ణుమూర్తి గానం చేస్తారంటే ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. నేను చేస్తాను కానీ నేను పాడిన పాటలు సరిగ్గా తెలుసుకునే వ్యక్తి ఒప్పుకోవాలి కదయ్యా అన్నట. అంటే నువ్వు అని కనీసం నన్ను అనొచ్చుగా, నాదుల వారు అనలేదన్నమాట. అంటే అతను మంచి శ్రోతగాను అంగీకరించలేదు, మంచి సంగీతజ్ఞుడుగాను అంగీకరించలేదు. ఎవరు అంగీకరించకపోయేసరికి అప్పుడు నాదుల వారు కాస్తే కిన్నుడు అయిపోయాట. ఆ తర్వాత సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆ దివ్యమైనటువంటి సంగీతాన్ని నేర్చుకుని ఆ తుమ్ముళ్ళ వారితో కలిసి మహానుభావుడు సంగీతం నేర్చుకున్నారు అని కథ. ఇది నారద గర్భభంగం కోసం చెప్పినటువంటి కథ అనమాట. అందువల్ల సంగీతం ప్రతివాడికి నాకేవచ్చు నాకేవచ్చు అనుకోవడానికి లేదు. ఇక్కడ చెప్తారు ఇప్పుడు వాస్తవంగా, ఇప్పుడు జాగ్రత్తగా వింటే ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్తున్నామట. అవన్నీ వరుస చెప్పారు, ఎన్ని రాగాలను అయ్యన్నారు, కొన్ని కోట్ల రాగాలు తాళాలు ఉన్నామన్నమాట. ఇది సంగీతం వాడు కూడా తెలియాలిగా. అందుకని పుస్తకం చూస్తే తెలుస్తుంది ఎక్కడ వేదవ్యాసం వారు చెప్పారో, ఎక్కడ గర్గ సంహితలో ఏం చెప్పారో వాళ్ళంతా ఆ వరుసగా ఆ రాగదేవతలు అంతా వస్తున్న భైరవాద్యాహ రాగగణాహ భైరవుడు భైరవరాగం అంటుంటారుగా, ఆ రాగగణములన్నీ తాళములు గ్రామములు మూర్ఛనులు వీళ్ళందరూ దేవతారూపాన్ని పొంది వచ్చారట. వచ్చి వాళ్ళందరూ కూడా పరమాత్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. భైరవరాగము ఆ రాగ అధిష్టాత దేవత అనమాట. భజ హరిజానద్వయం ఇది లక్ష్మీ భజతి అని రకంగా ఆయన కాస్త ఒక భైరవరాగంలో ఒకటి పాడారు. మేఘమందారుడు మేఘమందారు అని ఒక రాగము, మాలకంస అనేటువంటి ఒక రాగము, శ్రీరాగము హిందోల రాగము, భైరవరాగిని భైరవపుత్రులు మేఘమందార రాగినులు, ఆ తర్వాత వాళ్ళపుత్రుడు దీపకాపుత్రుడు అని ఇలా మాలాకోష రాగము ఇలాంటివన్నీ కూడా అనేక మంది రాగదేవతలు రాగినులు అందరూ కూడా పరమాత్మను ఉద్దేశించి స్తోత్రం చేశారు నాయన. ఈ విధంగా ఆ దివ్యమైనటువంటి రీతిగా వరుసగా అంతా జయించుకుంటూ వెళ్ళి ప్రద్యుమ్నుడు కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ సమస్తమైనటువంటి దుష్టనాశనం చేసి శిష్టరక్షణ చేసి అనుగ్రహించాలి. ఎట్లా శ్రీకృష్ణ చంద్ర వస్తే తత్ర కిం సఫలం నహి నాయన.
ఎందుకు జయించరయ్యా? కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఉన్నారో, ఎవరి పక్షానైతే ఉన్నారో, అక్కడ సఫలం కాకపోవడం ఏంటి? ఏదైనా సరే విజయం లభించి తీరుతుందాయన. ఈ శృణ్వంతి కథాం ఏతాం, ఎవరైతే విశ్వజిద్యాగర విశ్వజిత్ండమనేటటువంటి శ్రీమద్ గర్గ సంహితలో ఉన్నటువంటి ఈ ఖండను ఎవరైతే వింటూ ఉంటారో, ఏతాం పఠంతి, ఎవరైతే చదువుతూ ఉంటారో, సుఖతం నరాహ ధర్మము అర్థము కామము మోక్షము తేషాం ప్రజాయితే పూర్ణ పరేశ పరమేశ్వర ప్రభు పునాతుయ పురుష పురాణ. పరమేశ్వరుడు సాక్షాత్తు అఖండ బ్రహ్మాండాధిపతి, అసంఖ్య బ్రహ్మాండాధిపతి, గోలోకనాథుడు కృష్ణ పరమాత్మ రక్షిస్తారనాయన. శృణ్వంతి ఏతస్య కథాం, విచిత్రాం కురువంతి తీర్థం, స్వకులం నరాస్తే ఆ తన వంశాన్ని పవిత్రం చేసిన వారు అవుతారనాయన. ఇట్టి కథను ఎవరైతే వింటారో అని చెప్పి ఈ విధంగా విశ్వజిత్ ఖండం అనేటటువంటి సంధి సమాప్తమైంది. తర్వాత బలభద్ర ఖండము అని 8వ ఖండం అది చెప్తున్నారు అన్నమాట. ఆయన కదాచిత్ ప్రాధ్యపక, ప్రాధ్యపకుడు అని ఒక ముని ఉన్నాడు. ఆ ముని దుర్యోధనుడికి గురువుగారు. ఒక రోజున ఆ దుర్యోధనుడి యొక్క గురువుగారైన మహానుభావుడు ఆయన వచ్చారు. వచ్చి ఈ హస్తినాపురం పుట్టడానికి వచ్చారట. వచ్చిన తర్వాత నమస్కారం చేసి ప్రాధ్యపకుడు అనేటటువంటి తన గురువుగారికి నమస్కారం చేసి, గురువుగారు నాకు చాలా సంతోషంగా ఉంది, అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని కొన్ని మాటలు అడగాలనుకుంటున్నాను. నేను సాక్షాత్తు బలరాములు వారి ఎందుకు నాకు చాలా గౌరవము, వారి దగ్గర గదాయుద్ధం నేర్చుకోవాలని వారి ఎందు ఉంది, కానీ అసలు వారు ఏమిటి, ఏ రకంగా అవతరించారు, వారి గురించినటువంటి పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు కావాలని తెలుసుకోవాలని ఉందండి, ఒకసారి చెప్పవలసింది ఏమిటి అనమాట. ఈ 8వ ఖండంలో వచ్చేసరికి గద్య, గద్య అంటే వచన రూపంగా ఉంటుంది అనమాట, దివ్యమైనటువంటి రీతిగా రాశారు. అయితే ఇక్కడ ప్రాధ్యపకుడు అనేటువంటి ఆ గురువుగారు శిష్యుడైనటువంటి దుర్యోధను చెప్పారు, నాయన ఆ మహానుభావుడు ఎక్కడుంటారనుకుంటున్నావు? ఆదిశేషువు, ఆదిశేషు శ్రీ మహావిష్ణు యొక్క శయన రూపంగా ఉండేటువంటి మహానుభావుడు, ఆ పాతాళంలో నాగలోకాధిపతి అయినటువంటి మహానుభావుడు, ఆయనకి సారథున్నాడు. ఆయన భూలోకంలో బలదేవుడిగా అవతరించే ముందు తన సారథి అయినటువంటి సుమతి అనేటువంటి సారథి మాతలి ఉన్నాడు, కృష్ణ పరమాత్మకు సారథి, ఈయనేమో సుమతి అనేటువంటి సారథి. అతనితో చెప్తారు, నాయన నేను కొన్ని కారణముల చేత దేవతల చేత ప్రార్థింపబడినటువంటి వాడిని, భూలోకంలో నేను అవతరించబోతున్నాను, అవతరించేటప్పుడు నువ్వు నా వెంట రావద్దు, నువ్వు ఇక్కడే ఉండవలసింది అని అన్నారన్నమాట. అంటే శేషుని యొక్క ఆ లోకంలోనే, నాగలోకంలోనే ఉండవలసింది అని చెప్పి ఆ రకంగా ప్రబల ఉద్భట సుమతే సారథే భవతాత్రైవ స్థీయతాం, నువ్వు ఇక్కడే ఉండు నాయన, నన్ను విడిచిపెట్టినానే దుఃఖాన్ని పొందవద్దు నాయన అని చెప్పి ఆ తర్వాత తనకు ఆయుధములుగా ఉన్నటువంటి ముసలం అంటే రోకలి అనేటువంటి ఆయుధంతో, ఆ ఆయుధంతో నాగలి అనేటువంటి ఆయుధం ఉన్నావో, ఈ రెండింటితో కూడా చెప్పారు, నాయన మిమ్మల్ని ఇద్దరిని ఎప్పుడైతే నేను స్మరిస్తానో అప్పుడు వెంటనే నా చేతికి వచ్చి మీరు వెంటనే ఆయుధంగా అవతరించవలసింది అని చెప్పి వారిద్దరికి కూడాను ఆవిర్భూతే భవతం, మీరు ఆవిర్భవించవలసింది అని ఆ మహానుభావుడు చెప్పారు. ఆ రకంగా ఆ దేవతలందరూ కూడాను బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మా దేవతలంతా వచ్చి కృష్ణ పరమాత్మ అవతరించమన్నప్పుడు అప్పుడు ఆయన నీతో మీతో కలిసి అంటే నాతో కలిసి అవతరిస్తానని అన్నారు. అందుచేత నేను వెళుతున్నాను. ఆ సమయంలోనే నాకు అత్యంత ఇష్టడైనటువంటి వాడు నివాతకు వచ్చినటువంటి రాక్షసు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభు ఒక ఆయన ఉన్నాడు, అతనే కలిపురుషుడు. ఆ కలిపురుషుడే సాక్షాత్తు దుర్యోధనుడుగా ఉంటాడు, అతనికి నేను కాస్త గదాయుద్ధాన్ని నేర్పుతాను అని కూడా అన్నారు. అందువల్ల స్వామిపాద కృతమస్తకాన్ని జరిగి ఆ కలిపురుషుడు పరమాత్మ ఎప్పుడైతే ఆదిశేషువు అనంత స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన అనంత స్వరూపము ఎప్పుడైతే బలరాముల వారిగా అవతరించబోతున్నారో, అవతరించేటప్పుడు ఆ కలిపురుషుడు వచ్చి, గురువుగారు మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేనండి అంటే, నాయన నీవు దుర్యోధనుడుగా, కలిపురుషుడు అనేవాడు దుర్యోధనుడుగా అవతరిస్తాడు, అప్పుడు నీ ఎందు నేను అనుగ్రహం కలిగినటువంటి వాడిని, శిక్ష గదాశిక్షాన్ని దాస్యామి, నీ గదాశిక్ష నేర్తాను ఆ సందర్భంలో అని చెప్పి అన్నారన్నమాట. అనే తర్వాత ఆ మహానుభావుడు బలరాముల వారిగా అవతరించిన తర్వాత ఆయన వివాహం చేసుకుంటారట. ఎవరిని వివాహం చేసుకుంటారయ్యా అంటే, నాగలోకంలో ఈయన అధిపతి అయినప్పుడు నాగలోకాధిపతి అయినటువంటి ఈ మహానుభావుడికి ఎవరయ్యా భార్య? నాగలక్ష్మి. ఆ నాగలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి బలరాముల వారి యొక్క భార్య అనమాట, ఆదిశేషు యొక్క భార్య. ఆ నాగలక్ష్మి అనేటువంటి ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పంటే, అప్పుడు ఆవిడ అన్నది, స్వామి మీరు వెళ్ళిపోతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, దయచేసి నన్ను కూడా అహమపిత్వయా సహీవ, భగవన్ స్వామి నన్ను కూడా మీ వెంట తీసుకోవలసింది, భూమి ఆగమిష్యామి, మీతో పాటు నేను వస్తాను, నేను మీరు లేకుండా నేను ఈ ప్రయాణ ప్రాణాలు ధరించలేని రాధాదేవి కృష్ణ పరమాత్మను అడిగినట్టుగా మహాతల్లి అడిగింది. అప్పుడు బాష్పకంఠీం, కంటి వెంట నీరు పెట్టుకుంటుంటే ఆమెను చూసి వెంటనే, రంభోరు నువ్వేమీ దిగులు పడవద్దు, నువ్వు రేవతీ స్వరూపంగా నువ్వు నాకు భార్యగా ఉంటావు, ఆ రకంగా భూలోకంలో అవతరిస్తావు, ఆ రకంగా నన్ను వివాహం చేసుకోగలుగుతావు సుమా అని చెప్పి అనేసరికి నాగరాశి అన్నది అనమాట. అంటే ఎప్పుడండి, ఎంతో కాలానికి తర్వాత ఎప్పుడో కదా
అప్పుడు కూడా భూలోకంలో ఒకే జన్మలో కాదు జన్మాంతరంలో అంటే ఒక జన్మ కాకుండా ఇంకో జన్మాంతరంలో నువ్వు నన్ను ఈ రకంగా పొందగలుగుతావు అనేసరికి అప్పుడు అంది నాయన అంత మటుకు నేను ఏ రకంగా ఉండగలుగుతాను అని ప్రార్థించింది అనమాట. దాన్ని ఆ తర్వాత కరదండము గజనాడి ఏక ఫణి కమాండర్ స్వామి మీరు ఎటువంటి సామాన్యమైన స్వరూపం కాదు సాక్షాత్తు ఆదిశేషు యొక్క స్వరూపము. మీరు యావత్ భూమండలం మొత్తాన్ని కాస్త మీ 1000 తలలు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక తల మీద ఒక ఆవగింజంతగా మీరు ఈ భూమండలాన్ని మూశారు. అంత మహాన్ భావులైనటువంటి మీ స్వరూపం అనేది మీ స్థితే చక్షుషపుత్ర అలాంటి మీరు ఉంటుండగా చక్షుషపుత్ర అంటే చాక్షుష మన్వంతరం అప్పుడు నన్ను ఎక్కడా వర్తించుకుంటారు మీరు వెళ్ళిపోతే మీరు ఎక్కడో మీరు రోహిణీదేవి కుమారుడుగా మీరు అవతరిస్తానంటున్నారు నన్ను ఎక్కడ అవతరించమంటారు నా పుట్టుక ఎలా ఉంటుంది నేను ఏ రకంగా అవతరించాలి నాకు చెప్పవలసింది అని అడిగింది బలరాముల వారిని అది అనంతుణ్ణి అడిగితే ఆదిశేషుని అడిగితే అప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడు నువ్వేం చేస్తావంటే చక్షుషుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు ఆయన కుమారుడు చాక్షుషుడు చాక్షుష మన్వంతరం అంటారన్నమాట చాక్షుషుడు అనేటువంటి మహానుభావుడు ఒక మనువు ఆ మనువు యొక్క కూతురుగా నువ్వు ఆవిర్భవిస్తావు అమ్మా అన్నారన్నమాట. ప్రచండ దోర్దండ విఖండిత విఖండితారి ఆ రకంగా దోర్దండ సర్వగుణమండిత సమ్రాట్ బభూవ చాక్షుష మనువు అనేటువంటి ఒక మహానుభావుడు ఉంటాడు అతనికి అనేక మంది కుమారుడు ఉంటారు సుజ్జుమ్నాథుడు అనేటువంటి కుమారుడు కొంతమంది ఉంటారు వాళ్ల మధ్యలో నువ్వు ఒక కూతురుగా ఉంటావు ఆ కూతురుగా ఉండి నీ పేరు జ్యోతిష్మతి అనే పేరుతో నువ్వు ముందు అవతరిస్తారు ఏకదా స్నేహాచ చాక్షుష పుత్రీంబ ప్రచార అలాంటి ఈమెను ఈ జ్యోతిష్మతి అనేటువంటి చాక్షుష మనువు యొక్క కూతురు అయినటువంటి జ్యోతిష్మతి అనేటువంటి ఆమెని ఒకరోజు ఆ తండ్రి అడిగాట ఏమనంటే అమ్మా నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావమ్మా అని అడిగాట తండ్రి. అడిగేసరికి ఆవిడ మాట వెంటనే అన్నంత ఆయన అందరికంటే ఈ ప్రపంచంలో అందరికంటే బలవంతుడు ఎవరైతే ఉంటారో ఆ బలవంతుడిని నేను భర్తగా పొందాలనుకుంటున్నాను నాన్నగారు అని అందనమాట. అనేసరికి ఆ మాట విన్న తర్వాత ఈ చాక్షుష మనువుకి ఆలోచన వచ్చింది అందరికంటే బలవంతుడు ఎవరయ్యా అని ఆలోచిద్దామని చెప్పి అప్పుడు వెళ్ళి ఇంద్రునితో ఇంద్రుని పిలిచాడు. ఆయన ఇంద్ర అందరికంటే బలవంతుడు నువ్వు కదా కాబట్టి నువ్వు నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నట. అనేసరికి నహి సత్యా పరోధర్మ అయితే ఒక మాట అడిగాడు ఏమనంటే నాయన సత్యం కంటే గొప్ప ధర్మం లేదు నిజం చెప్పు నీకంటే బలవంతులు ఉన్నారా లేదా ఉంటే వాళ్ళ పేరు చెప్పు లేకపోతే నీవే అయితే నిజం చెప్పు అంతే తప్ప ఎప్పుడైనా సరే అసత్యం చెప్పినటువంటి వాడిని మోయలేని భూదేవి చాలా బాధపడది తత్త కోపి బలవాన్ వర్తతే సత్యం వద వదత నీకంటే బలవంతుడున్నట్టయితే సత్యం చెప్పవలసింది అనేసరికి అప్పుడు అన్నాడనమాట అయ్యా నాకంటే నేను ఇంత బలవంతుడు కాదు నాకంటే బలవంతుడు ఉన్నాడు అతని పేరు నేను చెప్తాను వాయుదేవుడు నేనే వాయుదేవుడి కంటే నేను గొప్ప బలవంతుడు కాదు అందుచేత వాయు నాకంటే బలవంతుడు అండి అని అన్నారన్నమాట. అనేసరికి వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి నాయన ఇంద్రుడి కంటే నువ్వు బలవంతుడు కదా నీకంటే బలవంతుడు ఉన్నారా లేదా చెప్పవలసింది అనేసరికి అప్పుడు నాకంటే బలవంతమైనటువంటి పర్వతాలండి ఎందుకంటే నా యావశక్తి ఉపయోగించిన పర్వతాలను ఎగరగొట్టలేదు కదా అందుకంటే నా అందువల్ల నా యొక్క శక్తి కంటే బలవంతమైనటువంటి పర్వతములు అన్నట. అయితే ఆ పర్వత దేవతల దగ్గరికి వెళ్ళేసరికి నాయన నీకంటే ఎవరన్నా గొప్పవాడు ఉన్నారా అని అడిగాట. భవధ్య కోపి బలవాన్ అంటే పర్వతములు అన్నప్పుడు అయ్యా మాకంటే కూడాను మమ్మల్ని మోసే భూఖండములు ఉన్నవే ఆ భూఖండములు మాకంటే గొప్పవి కాబట్టి అవి చాలా గొప్పవండి అని అన్నట. అనేసరికి అప్పుడు ఆ భూఖండం దగ్గరికి వెళ్ళి అడిగాట అయ్యా మీరే గొప్ప బలవంతులు కదా మీకంటే బలవంతులైన వాడు ఎవరన్నా ఉన్నారా అనేసరికి అయ్యా ఈ భూఖండం మొత్తాన్ని ఇలాంటి భూఖండాలు ఎన్నున్నవో అన్నింటినీ కూడా నెత్తి మీద ఆవగించలాగా మోసినటువంటి శంకర్షణుడు అంటే బలరాములు వారు ఉన్నారే ఆయనే అందరికంటే బలవంతుడైనటువంటి వాడు ఆయన కంటే ఇంకెవరు లేరండి అని చెప్పి సదానతో అనంత గుణార్ణవ ఆదిదేవో వాసుదేవ ఆయనే ఆదిదేవుడు ఆయనే వసుదేవ కుమారుడు సహస్ర వదనుడు అంటే 1000 శిరస్సులు కలిగినటువంటి మహానుభావుడు నాగేంద్ర స్వరూపం నాయన ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను అని ఆ భూమండలము భూఖండములు అన్ని కూడా నేను ఎస్ ఏకమూర్తిని అంటే 1000 శిరస్సులు ఉంటే ఒక్క శిరస్సు మీద ఒక ఎంత ఉందయ్యా అన్నాడు. ఈ యావత్ భూమండలం కలిపి ఆ ఒక్క శిరస్సు మీదే నిలబడదా అంటే మిగతా 999 శిరస్సుల మీద మోయవలసినటువంటి అవసరం లేదుదా అక్కడే ఎంత ఉందయ్యా అన్నాడు. ఒక సరుషపాయతే అనమాట అంటే ఒక ఆవగింజలాగా ఉంటుంది తప్ప దాన్ని మోయాలనేటువంటి ఒక బరువు కానీ అనిపించేటువంటి స్థితి లేనేలేదు అలాంటి మహాశక్తి కలిగినటువంటి వాడయ్యా ఆ మహానుభావుడు అని అన్నారన్నమాట. అనేసరి ఏమం ప్రభావో భగవాన్ సర్వతో బలవాన్ సర్వకారణ కారణ అందరికీ ఇంతకంటే గొప్పవాడు ఏంటంటే మహానంత వాచ ఇది చెప్తా గతే భూఖండే చాక్షుష కన్యా జ్యోతిష్మతి అప్పుడు ఆయన కూతురు కాస్త అక్కడి నుంచి అందరికంటే బలవంతుడు ఎవరయ్యాడంటే ఆ మహానుభావుడిని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళారు. ఈ రకంగా
మహానంత పరమాత్మ చెప్తున్నాట అత జ్యోతిష్మతీం శతచంద్రం ప్రతీకాశం వంద మంది చంద్రుల యొక్క కాంతితో సమానమైన కాంతి కలిగినటువంటి మహాతల్లి ఆ జ్యోతిష్మతి అనేటువంటి ఆమె చూచి వీక్ష అప్పుడు ఇంద్రా దేవతలంతా అన్నట ఎంత సౌందర్యవతి ఇవే మనం ఎలా వదులుకుంటాము మనల్ని చేసుకుంటే బాగుండు కదా అని ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా మహాప్రయత్నం చేశారు. నవగ్రహములు గాని ఇంద్రాది అష్టదిక్పాలకులు గాని వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారట. వాడు అన్నట అమ్మ మీరు ఎందుకు హే సుందరి సాక్షాత్ ఆయన చూడకపోతే సర్పరూపంతో ఉంటాడు మీరు ఎందుకు వాడిని వీళ్ళని వివాహం చేసుకుంటాం నన్ను వివాహం చేసుకుని ఇంద్రా దేవతలంతా కూడా ఒక్కొక్కడు మాట అంటే అందరికీ ఒక్కొక్క శాపం పెట్టిందనమాట. అందువల్ల ఆయన మీరు ఈ రకంగా నేను అందరికంటే బలిష్ఠుడే ఎవరయ్యా అంటే మీరు కాకపోగా మీరు బలహీనుడై ఉండి కూడా నన్ను పొందాలనుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక శాపం ఇస్తున్నా అని చెప్పి నవగ్రహములకు ఇంద్రాది అక్షదిక్పాలకులకు కూడాను వాడి యొక్క అవలక్షణాన్ని అధిక్షేపిస్తూ అంటే వాళ్ళకు ఉన్నటువంటి హీనతని అధిక్షేపిస్తూ మా హర్తం ఆగత్య సురాధిమ సురాధమస్థిత నన్ను అపహరించడానికి వచ్చావా నాయన ఇంద్ర అందుచేత నీవు ఈ రకమైనటువంటి స్థితిని పొందుతావు సుమా అని చెప్పి అని చెప్పి ఆ రకంగా ఒక్కొక్క రీతిగా గభీరంగా అయిపోతావని ఇంకొక రకంగా అవుతావని ఒక్కొక్క స్వరూపానికి అంతా వర్ణించి చెప్పిందనమాట. మహానంత వాచ సప్తానాం దేవానాం మధ్య శక్రోపితాం శశాప ఇలా ఎప్పుడైతే అందరినీ కూడా శాపం పెట్టిందో ఆ తల్లి జ్యోతిష్మతి అనేటువంటి ఆమె అప్పుడు ఇంద్రుడికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి జ్యోతిష్మతి మీద వెంటనే అమ్మా నిష్కారణంగా నా మీద కోపం స్వల్పమైన దానికి ఇంత కోపం తెచ్చుకుంటావా కోపకారని నువ్వు కూడాను నీ భర్తని సంకర్షణం వరం అభిప్రాప్య నీ భర్తను పొందినప్పటికీ కూడా నీకు ఆ భర్త వల్ల సంతానం లేకుండుగాక పురుష సంతానం లేకుండుగాక అని చెప్పి జన్మన్యమి ఒకే జన్మలో కాకుండా ఒక జన్మలో నువ్వు ఆవిర్భవించి ఒక జన్మలో నీవు ఆయనకి భార్య అవుతావు సుమా అని చెప్పి ఈ రకంగా అన్నారన్నమాట. అత్రవా కదాచిత్ తమ పుత్రో పుత్రోత్సవం అభూత్ బలరాముల వారికి పురుష సంతానం లేకుండుగాక అని ఈ రకంగా శాపం పెట్టాడు ఇంద్రుడు. ఆయన ఈ రకంగా ఆ తర్వాత మండలానికి చాలా బాధ కలిగి మరణ పరమాత్మను ఉద్దేశించి తపస్సు చేసింది. ఎంతగా అంబరేస్తిత్వ తామాహ వెంటనే బ్రహ్మ అనేక రకంగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చిన తర్వాత అమ్మ నీకేం కావాలి అనేసరికి అంబరేస్తిత్వ తామాహ హే జ్యోతిష్మతి బ్రహ్మదేవుడు అన్నాడు ఆమెతో జ్యోతిష్మతితోటి అమ్మ నువ్వు ఎందుకు ఈ రకంగా తపస్సు చేస్తున్నావు నీకేం కావాలి నీకు ఏదైనా ఇస్తాను వరం ఇస్తాను వరం బ్రూహి ఇది జగాద అడిగేసరికి తృత్వ అది వినంగానే వెంటనే ఆగంఠజలాత్ వెంటనే అంటే కంఠం దాకా ఉన్నటువంటి నీళ్లలో సరస్సులో ఉండి తపస్సు చేసింది అని ఎన్ని ఇంతకాలం చేసింది అన్నాడు. అనేక యుగముల పాటు తపస్సు చేసింది మహాసా చేసేసరికి సహస్రవదనో నామ వరోభూయాత్ ఆవిడ అడిగిన కోరిక ఏమిటంటే బ్రహ్మదేవుడు ఆయన నాకు సహస్రవదనుడైన శ్రీ మహావిష్ణువే వరుడుగా ఉండుగాక అని అనేసరికి అప్పుడు హే పుత్రి తావు మనోరథో దుర్లభ అమ్మా నీ అడిగిన కోరిక చాలా కష్టమైంది అయినప్పటికీ కూడా నీ కోరికను పూర్తి చేస్తాను అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఏ మన్వంతరం జరుగుతుందో చాక్షుష మన్వంతరం ఆ మనువు యొక్క కుమార్తెగా ఉన్నటువంటి నీవు తర్వాత కొన్ని యుగముల తర్వాత నీవు బలరాముల వారికి భార్యగా ఉంటావమ్మా అని అన్నారు. అనేసరికి అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చింది ఆమెకి జ్యోతిష్మతికి ఏమయ్యా ఎన్నో యుగముల తర్వాత నేను నా భర్తకి నేను భార్యగా ఉంటాను నాకు వివాహం అవుతుంది ఆయనతో అంటావా అంతకాలం నేను ఉండలేను నువ్వు అలా చేసినట్లయితే నీకు శాపం పెడతాను సుమా అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడానికి వచ్చినట్టు బ్రహ్మదేవుడి మీద ఆ రక్తగా అన్నది. అనేసరికి వెంటనే అమ్మా లేదు నీకు అనేక యుగములు నువ్వు ఆగవలసిందే కానీ ఆ యుగములు నీకు ఒక క్షణం అయ్యేట్టు నేను చేస్తాను సుమా అని అన్నారన్నమాట. అని ఆ రకంగా వరమిచ్చి మహానుభావుడు వెళ్ళారు. అందుకోసమే రేవత మహారాజు కూతురుగా తర్వాత జన్మలో ఆమె పుడితే ఆ రేవతుడు తన కూతురైనటువంటి రేవతిని తీసుకుని వెళ్ళి వివాహం చేయడానికి ఎవరుడు యోగ్యుడయ్యా అని అడిగితే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఒక క్షణం పాడు ఆగవలసి వస్తుంది. ఆ క్షణం కొన్ని యుగములు అయిపోయింది అనమాట. అంటే అన్ని యుగములు కూడా అంత క్షణం అయ్యేట్టు చేశాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు. ఆ కారణం చేత ఆ రకంగా జరిగింది నాయన. ఇది ప్రోక్త బ్రహ్మశాప భీత ఈ రకంగా ఆ బ్రహ్మ శాపభీతుడై ఆమెగా వరమిచ్చాడు. ఆ విధంగా చివరికి ఆ రేవతీదేవిగా ఆమె అవతరించి ఈ జ్యోతిష్మతి అనేటువంటి ఆమె రేవతీదేవిగా అవతరించి ఆయన వివాహం చేసుకుంది నాయన అని చెప్పి చెప్పారు. ఎవరు చెప్పారయ్యా అన్నాడు ప్రాధి ఆయన చెప్పినటువంటి ప్రాతిభాకుడు అనేటువంటి ఆయన అంటే దుర్యోధనుడి యొక్క గురువుగారు చెప్పారు ఈ మాట. ఈ రకంగా చెప్పిన ఆయన అటువంటి వాడు మీ గురువుగారు సామాన్యమైనటువంటి వ్యక్తి గారు బలరాముడు వారు అని చెప్పి అనేసరికి అప్పుడు దుర్యోధనుడు మునేంద్ర అహో హంధన్యహాయ నేను చాలా ధన్యుండండి ఎందుకంటే ఇటువంటి మహనీయుడైనటువంటి వాడిని యొక్క శిష్యుడిగా నేను ఉంటున్నాను సంకర్షుని యొక్క శిష్యుడిగా ఉంటున్నాను నా భాగ్యం కదా అని అనుకున్నాడు అనమాట.
అన్న తర్వాత బలరామకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలా విలాసములు అన్ని చెప్పవలసింది అంటే ఆ దివ్యమైనటువంటి దశమస్కంధంలో ఏ లీల చిన్నతనంలో ఏ రకమైనటువంటి లీలలు చేశారో ఏ ఏ రాక్షసాదులను సంహారం చేశారో అందులో బలరాముల వారి యొక్క శక్తి సంపత్తి ఎటువంటిదో అదంతా కూడా మళ్ళా చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు దుర్యోధన అన్నాడు అయితే అసలు మా గురువు గారు అయినటువంటి బలరాముల వారి యొక్క పద్ధతి పద్ధతి అంటే మంత్రశాస్త్రంలో ఏ రకమైనటువంటి కవచం ఉంది, ఏ రకమైన స్తోత్రం ఉంది, ఏ రకమైనటువంటి సహస్రనామం ఉంది, ఏ రకమైన పూజా విధానం ఉంది అదంతా చెప్పవలసింది అంటే అదంతా దివ్యమైనటువంటి మంత్రంతో సహా చెప్పారు. ఓం నమో భగవతే పురుషోత్తమాయ వాసుదేవాయ సంకర్షణాయ సహస్రవదనాయ మహానంతాయ స్వాహ అని మొదలుపెట్టి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మంత్రంతో షోడశోపచార పూజలన్నీ కూడా చేయాలి. చేస్తే సమస్తమైనటువంటి రోగముల నుంచి కూడాను ముక్తుడవుతాడు. రోగేషు మాం రక్ష రౌద్రం రోహిణేయ రోహిణేయ అని రోహిణీ కుటుంబ మహానుభావుడు నన్ను సమస్తమైనటువంటి బాధ నుంచి రక్షించుగాక అని చెప్పి ఆ సహస్రనామ స్తోత్రాన్ని కూడాను చెప్పారు. ఈ విధంగా బలదేవ ఖండ అనేటటువంటి వరభద్రఖండ అంటారన్నమాట ఈ దివ్యమైనటువంటి ఖండ అయింది. ఆ తర్వాత విజ్ఞాన ఖండ అని ప్రారంభం చేస్తున్నారు. అంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్తోత్రంగా జ్ఞానాన్ని గురించి చెప్పింది విజ్ఞాన ఖండంతా వేదాంత ప్రధానమైనటువంటిది అనమాట ఆ ఖండను చెప్తున్నారు. అని చెప్పి బహుళాసి మహారాజు ఇప్పుడు అడుగుతున్నాడు హరే శ్రీకృష్ణ చందస్య భక్తి మార్గస్తు యహ పరహ ఆయన కృష్ణ పరమాత్మ యొక్క భక్తి మార్గం అన్నిటికంటే గొప్పదిన్నారు. అటువంటి దివ్యమైనటువంటి ఆ మార్గాన్ని చెప్పవలసింది ఎందుకంటే ఆ భక్తి మార్గం చేతనే కృతార్థులు అవుతారన్నమాట. భక్తి లేకుండా ఎవరు కృతార్థత పొందే అవకాశం లేనేలేదు కాబట్టి భక్తి మార్గం వదిష్యామి నారదులు వారు చెప్పారు. నాయన నారదు భక్తి మార్గానికి ప్రధానమైనటువంటి ఆచార్యుడు అనమాట. అందువలన ఆయన నీకు బహుళాసి మహారాజా నీ భక్తి మార్గాన్ని చెప్తాను. నేను ఎవరి వల్ల విన్నా అంటే వేదవ్యాస ముఖాక్షతం వేదవ్యాసుల వారి వల్ల నేను విన్నాను. దీని వల్ల ప్రసన్నోభూతి భగవాన్ భక్తవత్సల పరమాత్మ ఏ దివ్యమైనటువంటి భక్తి మార్గం చేత ప్రసన్నుడవుతాడో అట్టి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నేను చెప్తాను నాయన అని చెప్పి అన్నారన్నమాట. ఉగ్రసేనో గీయమాన సూతమాగతబంధుభి ఆకాశాగత అగత ఒకనప్పుడు నాయన నీకు ఈ భక్తి మార్గము ఎవరు ఎవరితో చెప్పారంటే సాక్షాత్ వేదవ్యాసుల వారు ఆ ఉగ్రసేన మహారాజుకి చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ విజ్ఞాన స్వరూపం ద్వారానే ఆ భక్తి జ్ఞానము వైరాగ్యము ఉదయం తెలుస్తుంది కాబట్టి నీకు వాళ్ళ సంవాద రూపాన్ని చెప్పినట్లయితే నీకు భక్తి అంటే ఆ విషయం తెలుస్తుంది ఆయన బహుళాత్ మహారాజా. ఒకనొకప్పుడు ఉగ్రసేన మహారాజు అనేక మంది సూతమాగతవంతులు వాళ్ళందరూ వచ్చి ఆయన స్తోత్రం చేస్తూ ఆయన గురించి ప్రార్థన అనేక రకంగా స్తోత్రం చేస్తుండగా ఒక రోజున ఆకాశ మార్గంలో నుంచి వేదవ్యాసుల వారు వెళుతూ వెళుతూ హఠాత్తుగా ఉగ్రసేన మహారాజు యొక్క రాజ్యానికి వచ్చారు. ఆ యాదవ రాజ్యానికి వచ్చారు. బాలాశర్య ఘనశ్యామ వచ్చేసరికి ఆ మహానుభావుని చూచాడు. ఉగ్రసేనుడు లేచి నించో నమస్కారం చేశాడు. ధన్యోసి అని చూచి అనేక రకములుగా స్తోత్రం చేయబడుతున్నటువంటి వాడు పందిమాగ శ్రద్ధ స్తోత్రం చేస్తుంటే వాళ్ళని చూచి నాయన చాలా సంతోషమయ్యా ధన్యోసి రాజశాంతుల ధన్యాతే విమలాపతి చాలా అదృష్టవంతుడివి సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొందినటువంటి వాడివి. ఎందుకంటే పరిపూర్ణత పొడైనటువంటి కృష్ణ పరమాత్మ మీకు రక్షకుడై ఉంటూ ఉండగా అసంఖ్య బ్రహ్మాండాధిపతి గోలోకేశ్వరుడైనటువంటి మహానుభావుడు ఆయన యొక్క ఆయన మీరు భక్తి చేత మీరు వశం చేసుకున్నారయ్యా అందువల్ల మీరు కృతార్థుడుసుమా అనేసరికి అప్పుడు ఉగ్రసేనుడు అన్నాడు అయ్యా నేను ధన్యుణ్ణి అనుగ్రహింపబడ్డాను. మీ వంటి పెద్దలంతా వచ్చారు అంటే పరమాత్మ కృపచేతనే. అందుకోసం నాకు ఒక కొన్ని సందేహాలు ఉన్నవి ఆ సందేహాలు చెప్పవలసింది అని అన్నాడు. ఆయన ఏమిటో అడగబోయానంటే అప్పుడు కర్మణాం సన్నిమిత్తానాం కాగతి కీర్తి రక్షణం అనేక కర్మలు చేస్తుంటాం కదా ఒక్కొక్క కారణం చేత కొన్ని కొన్ని పనులు చేస్తుంటామే ఆ కర్మల వల్ల కలిగేటటువంటి గతి ఏమిటి కర్మలు చేస్తే కలిగేటువంటి పుణ్యం ఫలం ఏమిటో మాకు చెప్పవలసింది. కతి భేదాహితేషాం వై బ్రహ్మన్ యథాయథం యథాతథం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కర్మల వల్ల కలిగేటువంటి ఫలితం గొప్పదా జ్ఞానం వల్ల కలిగే ఫలితం గొప్పదా భక్తి వల్ల కలిగే ఫలితం గొప్పదా ఏదో చెప్పవలసింది అనేసరికి ఆయన గుణముల చేత సత్వగుణం చేత రజోగుణం చేత తమోగుణం చేత ఆయా కర్మలనేటువంటి ఆచరించడం జరుగుతుంది. కాబట్టి సత్వగుణం చేతనేమో దేవలోక ప్రాప్తి రజోగుణం చేతనేమో మనుష్యాది లోక ప్రాప్తి తమోగుణం చేతనేమో రాక్షసాది జన్మ ప్రాప్తి అనేటువంటి కలుగుతుంది. కాబట్టి గుణప్రధానమైనటువంటి రీతిగా కర్మలు ఆచరించడం జరుగుతుంది. కాబట్టి సత్వగుణ సంపత్తి కలిగినటువంటి వాడు కృతార్థులైతే అది ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి బ్రహ్మాండోయం జీవసంఘ పంచాశత్కోటి యోజన విస్తృత ఆయన అటువంటిది అందరి నతద్భాష అయితే సూర్య పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేతనే ఈ లోకములన్నీ ఏర్పడినవి. ఈ లోకములు ఏర్పడిన తర్వాత జీవసంఘము అంటే మనిషి యొక్క మనుష్యాది లోక సముదాయం అంతా ఏర్పడింది. వాళ్ళకి కర్మరక్షణ చేతనే జీవ ఈ మనుష్యాది దేహం అంతా వచ్చింది. కాబట్టి దీన్ని అన్నింటినీ జయించగలిగేటువంటి స్థితి ఎక్కడుందయ్యా ప్రేమరక్షణయా భక్త సదా నిష్కారణ పరాహ
ప్రేమరక్షణ భక్తి చేతనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ఈ కర్మ క్రమగతిని కాస్త దాటగలిగినటువంటి స్థితి ఉంది నాయన. అందువల్ల కర్మయోగం కంటే కూడా భక్తి యోగం చాలా గొప్పది సుమ అని అన్నారు. అప్పుడు ఉగ్రసేనుడు అడిగాడు, శృత తవ ముఖా బ్రహ్మన్ గుణకర్మగతిర్మయ్యా, ఆ గుణములు గుణముల యొక్క కర్మ దాని వల్ల కలిగే గతి అంతా మీరు చెప్పారు, సంతోషం. కానీ పరమాత్మ యొక్క భక్తి అనేటువంటిది ఏ రకంగా లభిస్తుందో, భక్తి యోగ కతి విధ భక్తి అనేది ఎన్ని రకాలుగా ఉందో నాకు చెప్పవలసింది. ఎందుకంటే ఏన ప్రసన్నో భవతి భగవాన్ భక్తవత్సల, పరమాత్మ దేనికి ఇష్టపడతారయ్యాడు, భక్తికి ఇష్టపడతారన్నమాట. అందువలన భక్తవత్సరుడు భక్తవత్సరుడు అంటుంటారే, అర్థం ఏమిటయ్యా అన్నాడు అంటే భక్తి కలిగిన వానికి వత్సరుడయ్యాని. అంటే భక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి పట్ల వాత్సల్యం ఉంటుంది. వాత్సల్యం అంటే ఏమిటి, ఆవు దూడను ప్రసవించిన తర్వాత ఆ దూడకున్నటువంటి మాలిన్యాన్ని చేత్తో గాని కాలుతో గాని రుద్దదు. ఏ రకంగా చేస్తుంది, ఆ నాలిక తోటి రుద్దుతుందన్నమాట. అంటే ఎంత దోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని ముఖం మీద ఉన్నటువంటి ఆ నాలిక ఎత్తుందో నాలిక చేత కలిగి వేస్తుంది. కాబట్టి అంత అనురాగము అంత అపరాధాన్ని పోగొట్టేటువంటి స్వభావం ఆవుకున్నట్టుగా ఇంకా ఎవరికి ఉండదు. కాబట్టి దాన్ని వత్స అంటే దూడను లా దగ్గరికి తీసుకుని దాని మాలిన్యాన్ని పోగొట్టడం అయితే ఉందో దాన్ని వత్సలుడు అంటే అనమాట. అలా చేసిన వాడిని అది కలిగినటువంటి ధర్మం కలిగితే దాని వాత్సల్యము అంటే భగవంతుడు మనం ఎన్ని తప్పులు చేసినా దాన్ని రక్షించగలిగేటటువంటి ఒక అనుగ్రహ దృష్టి కలిగిన వారే ఉంటారు. కాబట్టి భగవంతుడు భక్తవత్సరుడు, భగవంతుడు భక్తవత్సరుడు అని అంటారు. అంటే భక్తికి అభినుడై ఉంటాడని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అందువల్ల అన్నిటికంటే గొప్పది ఏదయ్యా అన్నాడు, కర్మయోగం కంటే భక్తి యోగం చాలా గొప్పదయ్యా అని చెప్పి ఆ భక్తి ఎన్ని రకాలుగా, భక్తి యోగో విధానాజన్ సగుణశ్చేవ నిర్గుణ, సగుణ భక్తి అని నిర్గుణ భక్తి అని రెండు రకాలుగా భక్తి ఉంటుంది. సగుణ భక్తి అనేక రకములుగా ఉంటుంది, నిర్గుణ భక్తి ఒకే రకంగా ఉంటుంది. భావోభివిధ్యతే పుంసాం గుణమార్గేణ దేహినాం, గుణమార్గం చేత అంటే సత్వగుణం చేత, రజోగుణం చేత, తమోగుణం చేత భక్తి అనేక రకాలుగా ఉంటుంది. అందులో కూడా సత్వగుణం ఉందనుకోండి, రజోగుణంతో కూడుకున్న సత్వగుణం సత్వగుణ భక్తి, సత్వగుణంతో కూడుకున్న సత్వగుణ భక్తి, తమోగుణంతో కూడుకున్న సత్వగుణ భక్తి, అలా మూడు అనమాట. ప్రతిదానికి మూడు సూపరు తొమ్మిది రకాలుగా భక్తులు ఉంటాయన్నమాట. అలా కాకుండా నిర్గుణ భక్తి ఒకే ఒక్కటి అనమాట, సర్వత్ర పరమాత్మ దర్శించడం అనమాట. ఆ రకంగా ఒక్కొక్క దాని లక్షణం అంతా కూడా చెప్పారు. హింస, దంభము, మాత్సర్యము ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎవరైతే భక్తిని ఆచరిస్తూ ఉంటాడో అది తామస భక్తి అంటారనమాట. అంటే సామాన్యంగా భక్తులు వస్తుంటారు, వాళ్ళు ఎవరో కొద్ది సంపన్న 4 రూపాయలు పెడుతుంటారు, రెండు 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 అంటారు. అంటే వాడి దగ్గర సాత్వికంగా వస్తుంటారు, మిగతా వాడు సామాన్య వచ్చారనుకో వాళ్ళు బ్రహ్మాండంగా విసుక్కుంటుంటారు అనమాట. అదిగా దాంభికం ప్రదర్శిస్తుంటారు, హింసగా మాట్లాడుతూ నాశనమైపోతావు నేను చెప్పిన మాట వినపోతే అని ఇలా మాట్లాడుతూ మధ్యలో ఎవరైనా సంపన్నులు అవసరమైన వాడు వస్తే వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడుతుంటారే. సత్వగుణం తాత్కాలికంగా ఉంటూ ఎక్కువగా తమోగుణం ప్రదర్శిస్తుంటారు. కాబట్టి అలాంటి భక్తిని ఏమంటారయ్యా అన్నారు, అలాంటి వాడితో భగవద్భక్తి కలిగిన వాడే ఉంటారు, వాడిని తామస భక్తి అంటారు నాయన. అందుచేత ఇలాంటి అనేక రకమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే యశస్సు కోసం ఐశ్వర్యం కోసం ఎవరైతే భగవంతుని అర్చన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ భక్తిని రాజస భక్తి అంటారన్నమాట. ఎవరైతే కర్మ సంబంధమైనటువంటి ఏమీ కూడాను ఫలాన్ని ఏ లోక ఫలాన్ని కూడా ఆశ్రయించకుండా మోక్షం కొరకే పరమాత్మను ఆశ్రయిస్తారో అది సాత్విక భక్తి అంటారన్నమాట. అందులో కూడా భక్తులు 4 రకాలుగా ఉంటారు నాయన, యాప్త జిజ్ఞాసు జ్ఞాని అర్థార్థి డబ్బు కోరేటువంటి వాడు ఒకడు ఉంటాడు, జిజ్ఞాసువు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని పరమాత్మతత్వాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు, ఆర్తుడే ఒకడు ఉంటాడు, జ్ఞాని ఒకడు ఉంటాడు అనమాట. అందువల్ల ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ పురుషర్షభ అనమాట. అంటే చతుర్విధ భజంతే మాం, నన్ను 4 రకాల వాడు సేవిస్తుంటారయ్యా. ఎవరయ్యా అన్నాడు, ఆర్తుడైనటువంటి వాడు, ద్రౌపది మొదలైనటువంటి వాడు ఉన్నారు సారా, వాళ్ళంతా ఆర్తభక్తి అనమాట. ఆర్తి కలిగి వాడు ఎప్పుడైతే పరమాత్మను ఆశ్రయిస్తుంటారు కాబట్టి ఆర్తభక్తుడు కింద లెక్క. అర్థార్థి డబ్బు కోసం అంటే ఉత్తమమైనటువంటి లోకాది ప్రాప్తి కోసం ఎవరైతే ప్రార్థిస్తుంటారో ధ్రువుడు మొదలైనటువంటి వాడు అనమాట, అటువంటి వాడిని అర్థార్థులు అంటుంటారు అనమాట. జ్ఞాని అయినటువంటి వాడు ఉద్ధవుడు మొదలైనటువంటి వాడు అనమాట, జ్ఞాని జిజ్ఞాసులైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడాను ఏ భక్తులు అంటే జిజ్ఞాసు భక్తి, అర్థార్థి భక్తి, ఆ తర్వాత జ్ఞాని భక్తి అని ఈ రకంగా చెప్తుంటారు అనమాట. అందువల్ల ఈ రకంగా 4 రకములైనటువంటి వాడు ఉంటారు నాయన, జిజ్ఞాసు అర్థ జ్ఞాని అర్థార్థి అని చతుర్విధ భజంతే మా, 4 రకాలుగా నన్ను సేవిస్తుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో ఆయన అన్నిటికంటే గొప్పది ఏదయ్యాను, భక్తి నిర్గుణ భక్తి, అది ఎటువంటి సకామ భక్తి కాదు, నిష్కామ భక్తి. భగవంతుడిని ఆశ్రయించి నీకేం కావాలయ్యా అంటే ఫలమైన అపేక్షించకుండా ఏదైతే చేసిన హరిణా దీయమానం వాసం సాలోక్యము ఇవేవి కూడాను వాడు గ్రహించకుండా ఉంటారే అటువంటి దివ్యమైనటువంటి భక్తి ఉందే అది నిర్గుణ భక్తి నాయన అని చెప్పి ఈ విధంగా నిర్గుణ భక్తి గురించి చెప్పారు. తర్వాత ఉగ్రసేనుడు ఈ మహాన్ ఈ దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని
వింటున్నారు ఈ కథంతా కూడా. కర్మగ్రహం గృహస్థోయం శ్రీకృష్ణస్ మహాత్మన ఆయన సేవాం మరి కేన విధనా కురియాత్, ఆయన పరమాత్మ యొక్క సేవను ఏ రకంగా చేయాలి, భక్తి యొక్క అంకురం ఇస్తే నాస్తి, భక్తి యొక్క లక్షణమే ఎవరికైతే లేదో వాని యొక్క నవర్ధతే వాడికి ఏ విధంగా పెరగదో దశ కేన ప్రకారం ప్రసన్న ధరిస్వయం, ఎవరైతే భక్తి లేని వాని యొక్క గతి ఎలాగండి, అలాంటి వాడిని కూడా పరమాత్మ అనుగ్రహించాలి కదా, ఆ మార్గాన్ని చెప్పవలసింది అని మహానుభావుడు అడిగాడు. ఎవరు వేదవ్యాసుడు వారు దానికి సమాధానం చెప్తున్నారు ఉగ్రసేను వారికి, అది రేపు చెప్పుకుందాం. హరయే నమః.